ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి మీరందరూ? అందరూ ఇంట్లోనే హాయిగా సంతోషంగా హ్యాపీగా ఉన్నారా? ఎవరుంటారండి ఇంట్లో? ఎన్ని రోజులు ఉంటారండి? మాకు ఫ్రీ టైం లేదు అనుకున్న వారికి ఇప్పుడు చాలా ఫ్రీ టైం వచ్చేసింది. ఎందుకు వచ్చింది ఇంత ఫ్రీ టైం అనేసి, బిజీగా ఉంటేనే బాగుంది అని అనిపిస్తుందా అండి మీ అందరికీ? ఎవరు కూడా ఇంట్లో అలాగ ఎక్కువ రోజులు ఉండలేరు కదండి. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మరి ఈ యొక్క తెగుళ్ళని బట్టి ఈ కరోనా వైరస్ ఎక్కువగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈవెన్ మన దేశంలో కూడా మరి చాలామంది మనం ప్రార్థనలు చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ఈ వైరస్ అయితే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మరి కొన్ని రోజులు ఇలాగూ మనము గృహంలోనే ఉండి అందరం కూడా ఒక ఐక్యత కలిగి ఇలాగూ చేయడం ఎంతైనా మన దేశానికి మనకు చాలా క్షేమకరమై ఉంటున్నది కాబట్టి ఇలా మనము కొన్ని దినాలు ఉండవలసిందే. అయితే దేవుడు తప్పకుండా మరి ప్రార్థనలు ఆలకించే దేవుడు మనకున్నాడు, ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు మన దేవుడు కాబట్టి ఏసయ్య తప్పకుండా అన్ని దేశాల్లో నుండి ఈ యొక్క వైరస్ను ఆయన ఆపివేస్తాడని నమ్మి విశ్వసిస్తూ ఆయన సన్నిధిలో ఈ యొక్క మాటను ఏసయ్య నామంలో మాత్రమే ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి ఇలాంటి ఒక దుర్దినములలో మరి ఇలాంటి ఒక శ్రమల కాలంలో ఏ విధంగా మనం మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి, మరి ఆత్మీయ జీవితంలో ఎలా మెలకుగా ఉండాలి, మరి సమాజముగా కూడుకోవట్లేదు ఈ దినంలో. మరి చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో సంఘముగా ప్రార్థిస్తున్నప్పుడు చెరసాల సంఖ్యలు విడిపోయినాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంఘమంతా కలిసి ప్రార్థిస్తున్నప్పుడు మరి మరి పేతురు చెరసాలలో ఉన్నప్పుడు, ఈ సంఘం ఇక్కడ ఉండి ప్రార్థిస్తున్నప్పుడు చెరసాల తలుపులు తెరవబడి పేతురు బయటికి వచ్చినట్టుగా, దేవదూత చేయి పట్టుకొని పేతురుని బయటికి తీసుకుని వచ్చినట్టుగా మనం లేఖనాలు చూస్తున్నాం. సంఘ ప్రార్థన అంత శక్తివంతమైందని మనకి తెలుసు. కానీ ఈరోజు సంఘముగా సమాజముగా ఒకే చోట కూడుకొని ప్రార్థించలేని పరిస్థితుల్లోనికి మనం వచ్చాము. మరి దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? దుష్టుడు ఎక్కువగా ప్రబలిపోతున్నాడు. ప్రార్థన ఎక్కడ మరి తక్కువైపోతుందో అక్కడ దుష్టుని యొక్క బలము, దుష్టుని యొక్క శక్తి, సాతాను ఎక్కువగా చెలరేగిపోతుంటాడు. కాబట్టి సంఘమైన మీరు, అలాగే ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న మరి దేవుని పిల్లలైన మీరందరూ కూడా సంఘముగా కూడుకున్నప్పుడు చేసే ప్రార్థన కన్నా మరి ఎక్కువగా మీ గృహాల్లో ఉండి ఎలుగెత్తి మీరు ప్రార్థన చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా, హల్లెలూయా. కాబట్టి సంఘముగా కూడుకొని మీరు ఎన్ని ఫాస్టింగ్ ప్రేయర్స్లో, మీ చర్చెస్లో, అలాగే మా ఈ సంఘంలో ఎంత విరిగిగా మనం ప్రార్థన చేసేవాళ్ళమో అంతకన్నా ఎక్కువగా మీరు గృహాల్లో చేరి మరి చేయి పట్టుకొని మీ కుటుంబ సభ్యులతో పాటు కలిసి ఆకాశము తట్టు చేతులెత్తి కన్నీరు కార్చండి. వేదనతో దుఃఖంతో ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి. మీరు సాతానికి మనము ఒక సవాల్ వేయాలి దినంలో, ఏంటంటే సమాజముగా కూడుకోవడము నువ్వు ఆపివేయగలిగావేమో కానీ అంతకన్నా రెట్టింపు శక్తి గల ప్రార్థనతో ఇదిగో మా దేవునికి మేము మొరపెట్టుచున్నాము. మన దేవుడు శక్తి గలవాడు, బలమైన వాడు, బలము నాదని రెండు మార్లు పలికినవాడు ఆయన. మరి ఆయన అంత బలమైన దేవుడు, అంత రోషము కలిగిన దేవుడైనప్పుడు ఆయన పిల్లలమైన మనము మరింకెంత రోషము కలిగిన వారముగా ఉండాలి, మరింకెంత బలము కలిగిన వారముగా మనం ఉండాలి చెప్పండి. కాబట్టి దయచేసి ఒకవేళ ఇప్పటి వరకు ఎవరన్నా మరి ఒక నామినల్గా మార్నింగ్ ఈవినింగ్ ప్రార్థన చేస్తున్నారేమో, కానీ మీ ప్రార్థనని మరి పెంచమని ప్రభు దాసరాలుగా నేను మీకు సెలవిస్తున్నాను. ఇంక్రీజ్ యువర్ ప్రేయర్ స్పిరిట్. మార్నింగ్ ఉదయకాలంలో చేసే ప్రార్థన మరి ఎక్కువగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇంకెక్కువ పెంచండి. సాయంకాలం చేసే ప్రార్థన మరి ఇప్పుడు 6 to 8 ప్రేయర్లో మీరు ఉండొచ్చు, కానీ ఈ ప్రార్థనలో ఏకీభవించాం కాబట్టి కుటుంబ ప్రార్థన ఎగ్గొట్టేయచ్చని అనుకోవద్దు. కుటుంబ ప్రార్థనలో మరి ఎక్కువగా మీరు ప్రార్థనలు చేయడం ప్రారంభించండి. ఏది ఏమైనా కూడా ఈరోజు ఆరాధన ఆలయంలో అందరం కలిసి చేయలేకపోవడం వల్ల నీ మీద నా మీద ఇంకెంత ఎక్కువ బాధ్యత ఉందంటే, ఆరాధన ఆలయంలో కలిసి చేసిన ఆరాధన కన్నా మరి ఎక్కువ ఆరాధన గృహాల్లో నుంచి పరలోకపు సన్నిధికి చేరుకోవాలి. ఇది మన యొక్క బాధ్యత. రోషము కలిగిన దేవుని పిల్లలముగా మనము కూడా రోషము కలిగి మరి దేవుని సన్నిధిలో సాతానికి ఒక సవాలుగా మనం నిలబడి ప్రార్థనా శక్తిని ఆపొద్దండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థనని ఆపొద్దు ఏ గృహాల్లో కూడా. ఎందుకంటే మరి ఆదివారం మీరు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకొని ఆ వాక్యం విని బలపరచబడి వెళ్తుంటారు. ఇప్పుడు అవకాశము లేదు కాబట్టి, ఆలయంలోకి రావడానికి లేదు అన్నప్పుడు, ఆరాధనలో ఆదివారం వచ్చినప్పుడు కొంత బలం కలిగి ఆత్మీయ బలముతో
మరి సేవకుల యొక్క ప్రార్థనలతో మీరు బలపరచబడి వెళ్తుంటారు. మరి అది ఈరోజు మనకు కొదువైపోయినప్పుడు మరి సాతానికి గృహాల్లోనికి రావడానికి మరి ఎక్కువ అవకాశం ఉన్నది. కాబట్టి మరి చర్చెస్కి వెళ్తున్నప్పుడు చేసే ప్రేయర్ కన్నా, ఆత్మీయ స్థితి కన్నా ఈ దినము ఇంకెక్కువగా మీరు ప్రార్థనలో ఉండాలి, ఇంకెక్కువ బలము కలిగి ఉండాలి, ఇంకెక్కువ ఆత్మీయ స్థితిలో మెలకువ కలిగి ఉండాలి. అస్సలు నిద్రమత్తులై ఉండొద్దు, అస్సలు మీరు లేజినెస్తో ఉండడానికి వీల్లేదు అని ప్రభు పేట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మంచిదండి, నిన్నటి దినాన మనము మరి రాకడ యొక్క కొన్ని అంశాలు విషయాలు మనం నేర్చుకున్నాము. నిన్నటి దినాన ఈ వీడియో చూసిన వారు, కంటిన్యూస్గా చూస్తున్న వారికైతే తెలుస్తుంది నిన్న మనం ఏం మాట్లాడుకున్నామంటే, సంఘం ఎత్తబడుట అలాగే క్రీస్తు రెండవ రాకడ ఈ రెండు ఒకటి కాదు అని నిన్న మనం తెలుసుకున్నాము. సంఘం అయితే క్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూడటం కాదు, కానీ ర్యాప్చర్ అనేది సంఘం ఎత్తబట్ట కొరకు సంఘం ఎదురు చూడాలి అని మనం నిన్న తెలుసుకున్నామండి. మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళకముందు మనకందరికీ తెలిసిన ఒక పాట, ఒక చరణము మనము పాడుకుందాం. ఈ పాట యాక్చువల్గా అందరికీ తెలిసిన పాటే, మనం ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఈ పాట పాడుకుంటూనే ఉన్నాము. కానీ ఈ యొక్క పాట మీరు బాగా జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడు మేము మీకు తెలియపరిచేది అంతా కూడా, ఈరోజు నేను మీకు తెలియపరిచేది అంతా కూడా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో వచనం వెంబడి వచనము ముందుగానే ఏనాడో మరి భక్తులు ఈ పాట ద్వారా రాశారండి. కాబట్టి ఆ పాట మనందరికీ తెలుసు, కానీ మనం ఎక్కువగా గమనించుకోం దాన్ని. ఈరోజు నేను మీకు తెలియపరిచే ఈ టాపిక్లో, ఈ అంశాల్లో అదంతా సీక్వెన్షియల్ ఆర్డర్లో ఈ యొక్క పాటలోనే ఉంది. కాబట్టి ఒకసారి చిన్న చరణం పాడుకొని మన వాక్యంలోనికి వెళ్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. భూలోకమంతా తెలుసుకుంటారు.
సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఏం జరగబోతుందో ఆనాడే భక్తులు మరి పాట ద్వారా రాశారు. మనం చిన్నప్పటి నుంచి పాట పాడతాం కానీ మరి నిజంగా ఏం జరుగుతుందో, ఎందుకు భక్తి చేస్తున్నామో, మరి ఇలాగో యేసు ప్రభుని నమ్ముకోవడం వల్ల, యేసునందు విశ్వసించడం ద్వారా మనకేం కలుగుతుంది, ఈ లోకంలో అప్పులు తీరట్లేదు, ఈ లోకంలో బాధలు పోవట్లేదు, ఈ లోకంలో వ్యాధులు తొలగిపోవట్లేదు. చాలా మంది మరి నేను చూశాను కొన్ని వీడియోస్ పెడుతున్నారు, మరి స్వస్థత పరిచే వరము, స్వస్థత వరాలు కలిగిన సేవకులు ఈరోజు ఏం చేస్తున్నారు, ఈ కరోనా వైరస్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నారు అని ఇలాంటి ఒక పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. దేవుని యొక్క చిత్త ప్రకారంగా అంత్య దినాల్లో ఏమేమైతే జరగాలో, అంత్య దినాల్లోనే కాదండి, ఒక వ్యక్తి పట్ల దేవుని చిత్తం ఏదైతే జరగాలని దేవుడు నిర్ణయిస్తాడో, అది తప్పకుండా దేవుని యొక్క చిత్త ప్రకారంగా వ్యక్తి జీవితంలో నెరవేర్చబడుతుంది. అంత్య దినాల్లో మరి శ్రమలు వస్తాయి, లేదా ఒకవేళ నీ విశ్వాసం పరీక్షించబడటానికి ఒక్కొక్కసారి దేవుడు నీ ముందు కొన్ని కొన్ని పరీక్షలు పెడుతున్నప్పుడు, ఇది నా నుండి తీసే ప్రభువా, ఇది నా నుండి తొలగించే ప్రభువా నువ్వు ప్రార్థన చేస్తే, అసలు శ్రమలు లేకుండా నువ్వు నీ విశ్వాసం ఎలా పరీక్షించబడుతుంది? అసలు నువ్వు నిజంగా భక్తి చేస్తున్నావు, నువ్వు నిజంగా నీ విశ్వాసంలో అంటుకట్టబడి ఉన్నావని ఎలా ప్రూవ్ అవుతుంది? హౌ యు గోయింగ్ టు బి ప్రూవ్డ్? ఎలా నిన్ను నువ్వు రుజువు చేసుకుంటావు, నీ విశ్వాసాన్ని ఎలా కనపరుచుకుంటావు? మరి అగ్నిలో వేయబడినప్పుడే కదా సువర్ణము మరి అది శుద్ధంగా మార్చబడుతుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇలాంటి శ్రమలు వస్తున్నప్పుడు, దేవుడు అనుమతిస్తున్నప్పుడు, మరి స్వస్థత కలిగిన వరం కలిగిన సేవకులు ఏం చేస్తున్నారు ఈరోజు కరోనా వైరస్ని తొలగించి వేయండి అంటే, అది కరెక్ట్ మాటలు కాదండి. దేవుని యొక్క చిత్తము ఒక వ్యక్తి పట్ల స్వస్థత ఆయన నిర్ణయించి ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు స్వస్థపరుస్తాడు. ఒక ఒక తెగులు భూమి మీదకి వస్తుందంటే, లేదా కొన్ని కారణాల వల్ల కొన్ని మరి పరిస్థితులు జరుగుతున్నాయి అంటే, అది దేవుడు అనుమతిస్తున్నప్పుడు దేవుని సేవకులైన వారు కాదు ఇంకెవరైనా కూడా దాన్ని అడ్డుకోవడానికి వీల్లేదు. ఈ ప్రశ్న వేస్తుంది, ఇలాంటి ప్రశ్నలు వేస్తుంది. క్రైస్తవేతరులైతే మరి బాధపడవలసిన పని లేదు, కానీ క్రైస్తవులైన వాళ్ళే చాలాసార్లు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అలాగూ కాదండి, మనము ఈ యొక్క వాక్యంలోనే ఈరోజు ధ్యానిస్తున్నాము. అంత్య దినాల్లో మనం ఉంటున్నాం, మంచిది. అంత్య దినాల్లో మనం ఉంటున్నాము, సంఘం అయితే సిద్ధపడుతుంది. సంఘం అయితే దేని కొరకు సిద్ధపడుతుందని అనుకున్నాము, క్రీస్తు రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూడకూడదు, సెకండ్ కమింగ్ కొరకు ఎప్పుడు కూడా సంఘం ఎదురు చూడకూడదు. సంఘం ఎదురు చూడవలసింది ర్యాప్చర్కి, అంటే సంఘం ఎత్తబడుతుంది. ఈ యొక్క సెకండ్ కమింగ్ కన్నా ముందే ఈ యొక్క ర్యాప్చర్ అనేది ఒకటి జరుగుతుంది. అంటే సంఘము ఎత్తుకొని పరిశుద్ధాత్మ దేవుడు మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కొంటుకు తీసుకొని వెళ్తాడు అని మనం నిన్నటి దినాన తెలుసుకున్నామండి. కనీసం ఒక బ్రీఫ్ బేసిక్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నాము, కానీ లోతైన అనుభవంలోనికి, లోతైన స్టడీలోనికి మనం వెళ్ళట్లేదండి. ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ద ఫ్యూచర్, ఏం జరగబోతుంది, మనం దేని నుండి తప్పించబడాలి, మనం ఈ అంత్య దినాల్లో ఎట్లాగా ఉండాలి, మరి క్రీస్తు యొక్క రహస్య రాకడ కొరకు సంఘం ఎట్లా ఎదురు చూడాలి, మనం ఏం చేయాలి అన్నది తెలుసుకోవడం వరకు మనము ఈ విషయాలు మనం తెలుసుకుంటున్నామండి. అయితే ఈ దినం నేను మీకు ఒక
ఒక బ్రీఫ్ వ్యూని ఇవ్వదలుచుకుంటున్నాను. ఏంటంటే సంఘము ప్రారంభించబడిన కాలం నుండి సంఘం ఎత్తబడిన తర్వాత, అంటే ర్యాప్చర్, ఆఫ్టర్ ర్యాప్చర్ నిన్న మనం తెలుసుకున్నాము, సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం ఈ భూమి మీద జరుగుతుంది. దాని ట్రిబులేషన్ పీరియడ్, శ్రమల కాలం అని మనం మాట్లాడుకున్నాం. మరి ఈ 7 ఏండ్ల శ్రమల కాలం తర్వాత, ఆ తర్వాత, ఆ తర్వాత యుగ సమాప్తి వరకు ఏం జరుగుతుంది అన్నది ఒక బ్రీఫ్ వ్యూ మాత్రమే ఈరోజు మీ ముందు ఉంచదలుచుకున్నాను. అంటే సంఘమైన మీకు, క్రీస్తుని ఎరిగిన మీకు ఈ విషయాలు కొన్ని తెలుసుకున్నప్పుడు మనము ఏ జోన్లో ఉన్నాము, ఏ పాయింట్లో ఉన్నాము, మనం ఏ డేంజరస్ జోన్ దగ్గర ఉన్నాము, ఉన్నవాళ్ళైతే ఎలా తప్పించబడాలి, లేని వాళ్ళైతే ఇంకా ఎక్కువగా ఎలాగో దేవుళ్ళు అంటుకట్టబడాలి, మనం ఎలాగుండాలి, ఇవన్నీ కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి మీ ముందు ఈ విషయాలు ఉంచదలుచుకున్నాను. ఇప్పుడు నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తాను, అది మీరు చూడండి, దాని గురించిన వివరణ నేను మీకు ఇస్తూ ఉంటాను, మీరు ఆ పిక్చర్ని చూస్తూ ఉండండి. మీరు ఈ పిక్చర్ని చూస్తున్నప్పుడు స్టార్టింగ్లో యెరూషలేము పట్టణము అని మీకు కనబడుతుంది. అక్కడ దానియేలు 69 వారములు, ఆ 69 వారాలు 69 వీక్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే క్రీస్తు పూర్వము 445వ సంవత్సరము. ఇంకొంచెం క్లియర్గా పెట్టండి. ఎస్, యెరూషలేము పట్టణము దాని క్రింద మనకి రాయబడి ఉంది, దానియేలు 69 వారములు క్రీస్తు పూర్వము 445వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 30 సంవత్సరం వరకు, అంటే అభిషిక్తుడగు అధిపతి అయిన యేసు యెరూషలేము పట్టణము, కొంచెం క్లారిటీ వస్తుంది, యెరూషలేము పట్టణము ప్రవేశము క్రీస్తు శకం 30వ సంవత్సరము. చాలండి, అని రాయబడి ఉంది. దీని గురించి కొద్ది వివరణ నేను మీకు ఇస్తాను, మీరు ఆ పిక్చర్ అలా చూస్తూ ఉండండి. ఈ 69 వారములు అనేది అసలు ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఈ ఇస్రాయేల్ జాతికి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేముకు 70 వారముల కాలము దేవుని చేత నియమించబడిందండి. దేవుడు వారికి 70 వారముల కాలమును నియమించాడు. ఈ 70 వారముల కాలము ఎప్పుడు ప్రారంభమైనాయంటే యెరూషలేమును మరలా కట్టించవచ్చు అని ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఆ ఎప్పుడైతే యెరూషలేమును మరలా కట్టించవచ్చు అన్న ఆజ్ఞ బయలుదేరిందో అప్పటి నుండి ఈ 70 వారముల కాలం అనేది ప్రారంభించబడింది. యెరూషలేము మరలా కట్టించవచ్చు అని ఏ రాజు చెప్పాడు? అర్తహశస్త రాజు. మనం నెహెమ్యా గ్రంథంలో చూస్తే అర్తహశస్త రాజు ఈ యొక్క ఆయన ఏలుబడిలో 20వ సంవత్సరమున నెహెమ్యాకు దీని గురించి ఒక తాకీది ఇవ్వబడింది అనమాట. ఏంటంటే వెళ్ళి నెహెమ్యా యాక్చువల్గా షూషను కోటలో అక్కడ పనిచేస్తూ ఉంటాడు. అక్కడ పనిచేస్తున్నప్పుడు అతనికి యెరూషలేము గురించిన వార్త విన్నప్పుడు తన ఎంతో చాలా బాధపడతాడు. బాధపడి రాజు దగ్గర ఒక ఆర్డర్ తీసుకొని, పర్మిషన్ తీసుకొని ఆయన యెరూషలేములోనికి వెళ్ళిపోయి అక్కడ 52 రోజుల్లో యెరూషలేము పట్టణ ప్రాకారాలు కట్టించాడు. అలా ఎప్పుడైతే ఆయన కట్టించడం ప్రారంభించాడో చాలామంది ఆయన ఎగతాళి చేశారు, తొందర చేశారు, మరి ఎదిరించారు, బెదిరించారు. అలా నెహెమ్యా ఎట్టకేలకు శ్రమలు తాళుకొని ఆ యెరూషలేము ప్రాకారాలు కట్టాడు. ఇది వాస్తవం, ఇది చరిత్ర చెబుతుంది, ఇదేదో కట్టుకథ కాదు. అయితే యెరూషలేము మరలా కట్టించవచ్చన్న ఆజ్ఞ ఎప్పుడొచ్చిందంటే, మీరు ఎప్పుడు అక్కడ చూస్తే ఈ యొక్క నెహెమ్యా టైంలో వచ్చింది. ఈ ఆజ్ఞ ఎప్పుడొచ్చిందంటే క్రీస్తు పూర్వం 445వ సంవత్సరంలో ఆ ఆజ్ఞ వచ్చిందనమాట. అప్పటి నుంచి మొదలుకొని ఈ అభిషిక్తుడైన యేసయ్య పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించేటప్పటికల్లా క్రీస్తు శకం 30వ సంవత్సరం అనమాట. యేసు ప్రభు అంటే నెహెమ్యా టైంలో నుండి క్రీస్తు శకం 30 సంవత్సరము వరకు 69 వీక్స్ 69 వారాలు అయిపోయినాయండి. అంటే ఒక వారము అంటే 7 సంవత్సరముల కాలం. ఒక వారము 1 వీక్ ఇస్ ఈక్వల్ టు 7 ఇయర్స్. 70 వీక్స్ అంటే 70 × 7 490 డేస్ అనమాట. సో ఇప్పుడు
ఈ 69 వారాలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఆ ప్రక్కన చూస్తే, కొంచెం పక్కకు జరపండి, 69 వారాలు ముగించుకొని ఇప్పుడు మనం ఏ కాలంలో ఉంటున్నామంటే సంఘ కాలంలో ఉంటున్నాము. సంఘ కాలము అంటే ఇప్పుడు 2000+ ఇయర్స్, యాక్చువల్గా ఇప్పుడు 2020లో మనం ఉంటున్నాము. సో ఈ సంఘ కాలం అనేది ఎప్పుడు వరకు ఉంటుంది అని అంటే సంఘం ఎత్తబడేంత వరకు కూడా సంఘ కాలంలోనే మనం ఉంటాం. ఇది మనకి ప్రకటన 1, 2, 3 అధ్యాయాల్లో సంఘాల గురించి వివరించబడింది. అది మీకు గత 2 దినముల క్రితం కూడా దాని గురించి మనం వివరించాం. పిక్చర్ని పైకి పెట్టండి, కిందకి వెళ్ళిపోయి. ప్రకటన 1, 2, 3 అధ్యాయాల్లో సంఘ కాలం గురించి, క్రీస్తు శకం 2000+ ఇయర్స్. ఆ పైన స్పేస్ చాలా ఉంది. సో ఇప్పుడు మనం ఉంటున్న కాలము సంఘ కాలం అండి. అది క్రీస్తు శకం 2000+ ఇయర్స్ అంటే క్రీస్తు శకం 30 సంవత్సరం నుండి ఎప్పటి వరకు ఉంటుంది అంటే సంఘం ఎత్తబడేంత వరకు కూడా మనము సంఘ కాలంలోనే ఉన్నాము అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ర్యాప్చర్ ఎప్పుడు జరుగుతుంది అని అడిగితే, అది నిన్న మనం తెలుసుకున్నాము. ఆ ర్యాప్చర్ అనేది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. ఇట్ కెన్ హ్యాపెన్ అట్ ఎనీ మూమెంట్ అన్నది మాత్రం మనం నేర్చుకున్నాం. అది ఎప్పుడైనా జరగవచ్చు అని మాత్రం మనం తెలుసుకున్నాం, కానీ ఎప్పుడు జరుగుతుంది అనేది మనకు తెలియదు. 69 వారాలు అయిపోయింది, 70వ వారం ఇంకా మొదలవ్వలేదండి. ఈ 70వ వారం ఎప్పుడు మొదలవుతుంది అంటే ఎప్పుడైతే శ్రమల కాలము స్టార్ట్ అవుతుందో అప్పుడే ఈ 70వ వారము మొదలవుతుంది. మరి ఎప్పుడు శ్రమల కాలం ప్రారంభమవుతుందని అనుకున్నాము, దానికన్నా ముందు సంఘము ఎత్తబడాలి అని మనం నేర్చుకున్నాం కదండి. ఇందాక మనం పాట పాడుకున్నప్పుడు కూడా మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులు అందరినీ ఆయన తీసుకొని పోతాడు అన్నారు కదా. అది సంఘం ఎత్తబట్ట గురించి ఉందండి. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ఈ ర్యాప్చర్ అనేది పైకి అలా సంఘం ఎత్తబడుతున్నట్టుగా మనకి పైన కనపడుతుంది కదండి. దానికి రెఫరెన్స్గా నిన్న మనం చదువుకున్నాం 1 థెసలోనిక రాసిన 4:14-17 నిన్న మనం చదువుకున్నాము. ఆ వాక్య ప్రకారంగా సంఘం ఎత్తబడి పైన మధ్యాకాశంలో, పరలోకంలో కాదండి, పరలోకం నుండి యేసు ప్రభు వారు దిగి వస్తారు మధ్యాకాశానికి. సంఘము కూడా భూమిని విడిచిపెట్టి మధ్యాకాశానికి వెళ్తుంది. అక్కడ మనం పక్కన చూస్తే, పైన ప్రక్కన చూస్తే క్రీస్తు న్యాయపీఠం ఎదుట వీరందరూ నిలబడతారు. పరిశుద్ధులందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతారు. వారికి బహుమానాలు ఇవ్వబడతాయి, వారి వారి క్రియల ప్రకారంగా వారికి జీతం ఇవ్వబడుతుందని. మరి అక్కడ 1 కొరింథీయులకు రాసిన 5:10 ఉంటుంది. అక్కడ ఆ రెఫరెన్స్ కూడా ఇవ్వబడుతుంది. అక్కడ గొర్రెపిల్ల వివాహోత్సవంలో ఈ సంఘం అంతా కూడా ఉంటుంది. ఈ గొర్రెపిల్ల వివాహోత్సవము ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే, ఇప్పుడు మనం కింద చూస్తున్నట్లయితే 7 సంవత్సరాల వరకు ఆ పైన గొర్రెపిల్ల వివాహోత్సవం జరుగుతున్నప్పుడు, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సంఘం ఎత్తబడిన తర్వాతే దానియేలు ద్వారా దేవుడు బయలుపరిచిన 70వ వారం అనేది ప్రారంభించబడుతుంది. దానియేలు ద్వారా బయలుపరచబడిన 70వ వారము బయలుపరచబడుతుందండి. ఈ 70వ వారము బయలుపరచబెట్టినప్పుడు ఒకటే గుర్తు, ఇస్రాయేల్ దేశం ఏం చేస్తుందంటే 10 దేశాలతో కలిసి ఒక సంధి చేసుకుంటుంది, ఒక సైన్ చేస్తుంది అన్నమాట. అది ఒక సంధి, యూరో సమైక్యతో సంధి చేసుకున్నప్పుడు ఆ యొక్క 70వ వారము అంటే ఒక వారం 7 సంవత్సరాలు అనుకున్నాం కదా, 7 సంవత్సరాలు చిట్ట చివరి 7 సంవత్సరాల కాలము ప్రారంభించబడుతుందని మనం తెలుసుకోవాలి. ఈ 7 సంవత్సరముల కాలం కూడా 2 భాగాలుగా విభజింపబడుతుంది. ఈ 7 సంవత్సరముల కాలం కూడా 2 భాగాలుగా విభజించబడతాయి. దానికన్నా ముందు మనం కింద అక్కడ ఒకటి చూస్తున్నాం, గోగు మాగోగు యుద్ధం అని ఒకటి జరుగుతుందని అక్కడ మనం చూస్తున్నాము. ఈ యొక్క సంఘం ఎత్తబడిన తర్వాత మనకి 2 సార్లు గోగు మాగోగు యుద్ధం జరుగుతుందండి. ఇది 1 గోగు మాగోగు యుద్ధం అనమాట. అంటే ఈ గోగు మాగోగు అన్న పేర్లు మీకు తర్వాత వివరంగా వివరించబడతాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే దాని గురించి చెప్పాలంటే ఈ గోగు మాగోగు అనేవి మౌంటైన్స్, పర్వతముల పేర్లండి. రష్యన్ కంట్రీలో ఉన్న 2 కొండల పేర్లే ఈ గోగు మాగోగు అనమాట. సో ఈ యుద్ధము 2 సార్లు జరుగుతుంది. ఒకసారి సంఘం ఎత్తబడిన తర్వాత జరుగుతుంది, అంటే దానియేలు 70వ వారం ప్రారంభంలో జరిగే మొదటి యుద్ధం అనమాట. ఈ యుద్ధము ఎవరెవరి మధ్యలో జరుగుతుంది అంటే రష్యా నాయకత్వంలో
ముస్లిం కంట్రీస్ అన్ని కలిపి ఇస్రాయల్ మీదకి యుద్ధానికి వస్తాయి. రష్యా అథారిటీ అండర్ రష్యన్ అథారిటీ రష్యా నాయకత్వంలో ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా రష్యాతో ఏకమై ఇస్రాయల్ దేశం మీదకి యుద్ధం ప్రకటిస్తాయి. ఇది ఫస్ట్ జరిగే గోగు మాగోగు యుద్ధము అని అంటారన్నమాట. సో సెకండ్ కూడా జరుగుతుంది, తర్వాత నేను మీకు వివరిస్తాను. ఈ యుద్ధం తర్వాత 7 సంవత్సరముల శ్రమల కాలం ప్రారంభమవుతుంది, అనగా దానియేలు 70వ వారము ప్రారంభించబడుతుంది. ఈ 7 సంవత్సరముల శ్రమల కాలాన్ని ఫస్ట్ 3.5 ఇయర్స్, మొదటి 3.5 సంవత్సరములు, సెకండ్ 3.5 ఇయర్స్, రెండవ 3.5 సంవత్సరముల అర్ధవారముగా, లేకపోతే సెకండ్ హాఫ్గా దాన్ని విభజించబడుతుంది. మొదటి 3.5 సంవత్సరములలో ఏం జరుగుతుంది అంటే, అదివరకే ఇస్రాయేలు దేశంలో ఎరుషలేంలో దేవాలయం కట్టడం ప్రారంభిస్తారు. ఆ దేవాలయము కట్టిన తర్వాత ఆ యూదుల దేవాలయంలోనికి అంత్యక్రీస్తు లోపలికి ప్రవేశిస్తాడు. మొదటి 3.5 సంవత్సరంలో అంత్యక్రీస్తు యాంటీ క్రైస్ట్ అప్పుడే ప్రత్యక్షమవుతాడండి. సంఘము ఎత్తబడక మునుపు అంత్యక్రీస్తు మనకి కనబడడు. ఈ సంఘం ఎత్తబట్టం, అంత్యక్రీస్తు బయలుపరచబట్టం అంతా కూడా ఈ పీరియడ్ లోనే జరుగుతుంది. కాబట్టి అంత్యక్రీస్తు ఆ దేవాలయంలోనికి ప్రవేశించి ఆ దేవాలయాన్ని అంతా అపవిత్రపరుస్తూ ఉంటాడు. అతను ఒక హేయమైన విగ్రహాన్ని అక్కడ పెట్టి దాన్ని ఆరాధించాలి, దాన్ని పూజించాలని చెప్తూ ఉంటాడు ఈ ఫస్ట్ 3.5 ఇయర్స్. ఇదంతా మనకి ఎక్కడ కనబడుతుంది అంటే, అక్కడ చిన్న ఆరో మార్కేస్ ఉంది, ప్రకటన 6వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు. ఈ అధ్యాయంలో మీకు మొదటి 3.5 సంవత్సరములలో జరిగే శ్రమలు మనం అక్కడ చదవగలం. తర్వాత నెక్స్ట్ 3.5 సంవత్సరములలో, అనగా ప్రకటన 12వ అధ్యాయం నుండి 19వ అధ్యాయాల వరకు మనం చదివితే, నెక్స్ట్ 3.5 సంవత్సరములలో ఈ అంత్యక్రీస్తు ఇస్రాయేల్ జాతిని నాశనం చేయాలని నిర్ణయించుకొని వాళ్ళపైకి మహాశ్రమలను తీసుకుని వస్తాడు. దీన్నే గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్ అంటారండి. ఈ యొక్క మహాశ్రమల కాలాన్ని ఈ 2వ 3.5 సంవత్సరముల భాగముగా విభజింపబడింది. ఈ 7 సంవత్సరముల శ్రమల కాలం అయిపోయిన తర్వాత మీరు అక్కడ చూస్తే, కొంచెం పైకి తీసుకెళ్ళండి, ఆ శ్రమల కాలం అయిపోయిన తర్వాత యేసు ప్రభువు, నిన్న మనం తెలుసుకున్నాం కదా, యేసయ్య 2వ రాకడ అనేది ప్రత్యక్షమవుతుంది. యేసు ప్రభు వారు ఆయన ప్రత్యక్షపరచుకుంటారు. భూలోకం అంతా కూడా యేసు ప్రభు అని చూస్తారు. ఆయన ఒక్కడే రాడండి, ఆయన సమస్త పరిశుద్ధులతో ఆయన దిగి వస్తాడని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11-14 వచనాల్లో ఈ వాక్యము మనకి మనం చూడగలం. నిన్న కూడా ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం. యేసు ప్రభు వారు ఆయన సమస్త పరిశుద్ధులతో కూడా ఆ ఆకాశ మండలంలో జరిగిన గొర్రెపిల్ల వివాహోత్సవం తర్వాత ఆయన సమస్త పరిశుద్ధులతో కిందకి దిగి వస్తారు, అనగా భూమి మీదకి ఆయన వస్తారు. ఆయన భూమి మీదకి క్రిందకి దిగి వచ్చినప్పుడు అక్కడ ఈ 2వ 3.5 సంవత్సరాల కాలం పూర్తయిపోయి మహాశ్రమల కాలంలో, ఇక్కడ నిన్న మీకు చెప్పిన విధంగా ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో కూడా కొంతమంది ఈ తాళుకొని శ్రమలకి నిలబడతారు, కొంతమంది హతసాక్షులు అయిపోతారు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క 7 సంవత్సరంలో శ్రమల కాలం తర్వాత జీవ పునరుద్ధానము పొందుతారని నిన్న మనం తెలుసుకున్నాం దాని గురించి వివరంగా. కాబట్టి వారందరూ కూడా జీవ పునరుద్ధానం పొందుతారు. యేసు ప్రభు వారు సమస్త పరిశుద్ధులతో కిందకు వచ్చినప్పుడు మహాసైన్యముతో దేవదూతల గణములతో ఆయన ఒక యుద్ధాన్ని ప్రకటిస్తారు, యుద్ధం చేస్తారు. దాని పేరే హర్మగద్దోన్ యుద్ధము అని దానికి పేరు పెట్టడం జరిగింది. అది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11-21 వచనాల వరకు ఉంటుందండి. హర్మగద్దోను యుద్ధం అనేది జరుగుతుంది. దీనిని మాక్సిమం యుగాంతము అని మనం చెప్పొచ్చు. ఈ యుగాంతంలో ఈ అంత్యక్రీస్తు అలాగే అబద్ధ ప్రవక్త నరకంలోనికి నెట్టివేయబడతారు. మనం అక్కడ చూస్తే ప్రకటన 20వ అధ్యాయం 10వ వచనంలో మనకు ఆ వచనం కనపడుతుంది. ఈ హర్మగద్దోను యుద్ధము తర్వాత ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇస్రాయేల్ దేశంలోనే జరుగుతుందండి. ఇస్రాయేల్ దేశంలో ఉన్న ఒక విశాలమైన ప్రదేశంలో ఈ యొక్క యుద్ధం జరుగుతుంది. దీని గురించి కూడా చాలా మరి వివరణ ఉంది. ఇది ఇప్పుడు ఇదంతా వివరణ ఇవ్వట్లేదు, కానీ ఇది ఓన్లీ బ్రీఫ్ వ్యూ ఇస్తున్నాం మీకు. సో హర్మగద్దోను యుద్ధము తర్వాత అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తలు ఇద్దరు ఓడిపోతారు. వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి ప్రభు వారు నరకంలో పడవేస్తారు. మొట్టమొదటిగా నరకంలోనికి వెళ్లే వారు వీళ్ళిద్దరు. బ్రతికి ఉన్నవారు ప్రాణంతోనే వీళ్ళిద్దరిని కూడా నరకంలోనికి ప్రభు త్రోసేస్తాడు.
మీరు ఇక్కడ ఒక పాయింట్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ యొక్క 7 సంవత్సరముల శ్రమల కాలం తర్వాత ఇక మంచివారంటూ ఎవరు కూడా ఉండరు. మేలు చేసిన వారు అందరూ కూడా ఇక్కడ జీవ పునరుద్ధానం తీసుకుంటారు. ఇక నేను మారతాను, నా వల్ల నేను ఇప్పటి నుంచైనా మంచిగా ఉంటాను అనే అవకాశం ఎవరికి లేదండి. ఇది మొదటి పునరుద్ధానం అని మనం తెలుసుకున్నాము. కాబట్టి ఇంతవరకు 7 సంవత్సరాలు అయిపోయేంత వరకు కూడా చెడ్డవారు ఎవ్వరు కూడా, కయ్యను మొదలుకొని ఎవ్వరు కూడా వాళ్ళు మృతులో పునరుద్ధానము చెందరు. అప్పటికి కూడా వారు చెందరు. కానీ 7 సంవత్సరాల శ్రమల కాలం తర్వాతతో మేలు చేసిన వారందరికీ జీవ పునరుద్ధానము అయిపోతుందండి. ఆ తర్వాత ఈ హెర్మగెద్దోన్ యుద్ధంలో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకంలోనికి నెట్టివేయబడతారు. ఇది ప్రకటన 20:10 మనం చూడగలం. ఇప్పుడు మనం మరీ ఒకసారి పైన చూస్తే ఈ యుద్ధం తర్వాత అంత్యక్రీస్తుని అలాగే అబద్ధ ప్రవక్త నరకంలో వేశాక యేసుప్రభు వారు 1000 ఏండ్ల పరిపాలన ఆయన సమస్త పరిశుద్ధులతో హతసాక్షులైన వారు జీవ పునరుద్ధానం తీసుకున్న తర్వాత అందరితో కలిసి యేసుప్రభు వారు 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి పైన చేస్తారు. ఈ భూమి పైన ఆయన 1000 ఏండ్ల పరిపాలన చేయక మునుపు ఆ భూమి 7 సంవత్సరాల శ్రమల కాలం వలన చాలా వరకు దాని యొక్క రూపమంతా కోల్పోవడం వల్ల దాన్ని పునర్స్థితికి తీసుకుని వస్తాడు దేవుడు. ప్రకటన 20:4 ఆ మాట ఉంటుందండి. పునర్జననము చేస్తాడు ప్రభు అని చెప్పి ఆ మాట ఉంటుంది. కాబట్టి అంటే దాన్ని పూర్వస్థితికి రెస్టోర్ చేస్తాడని ప్రభు వారు సెలవిస్తారు. కాబట్టి 20:4 క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన గురించి వ్రాయబడి ఉంటుంది. 1000 ఏండ్ల పరిపాలనలో కూడా మీరు ఒక విషయం గమనిస్తే, ఒకసారి కిందకు వస్తే అక్కడ చూడండి, ఫస్ట్ 7 సంవత్సరాల శ్రమల కాలం తర్వాత హెర్మగెద్దోన్ యుద్ధం తర్వాత అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకంలో వేయబడతారు. మరి సాతాన్ ఎక్కడుంటాడంటే సాతాన్ని పాతాళంలో దేవుడు బంధిస్తాడు. ఆ ప్రకటన 20:3 మనం చదువుకున్నాము. ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. 2వ వచనంలో అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి అగాధములో పడవేశాను. యేసు ప్రభు వారు సాతాన్ని పాతాళంలో పడవేస్తాడు. అంత్యక్రీస్తుని అబద్ధ ప్రవక్త మాత్రము వారు అగ్నిగుండంలో పడవేయబడతారు. వారేనండి మొట్టమొదటిగా ప్రాణాలతో పడేవారు. ఆ తర్వాత సాతాన్ని బంధించిన తర్వాత పాతాళంలో క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీద జరుగుతుంది. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో కూడా, ఇంత మంచి పరిపాలన చూసి కూడా కొందరు దుష్టులైన వారు వారి యొక్క దుష్టత్వాన్ని విడిచిపెట్టలేక, అంటే ఇప్పుడు ఈ మంచి వాళ్ళే కదండి ఉండేది క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో అని మీరు అడుగుతారు. ఆ మంచివారు కూడా వారిలో దుష్టత్వం వచ్చి కొంతమంది మరలా పాపంలో పడిపోతారు. అయిపోయినప్పుడు ఈ 1000 ఏండ్ల పరిపాలన తర్వాత యేసు ప్రభు వారు ఈ సాతాన్ని విడుదల చేస్తారు. మనం అక్కడ చూసినట్లయితే ఆ సాతాన్ యొక్క విడుదల అని రాసుంది. సాతాన్ని విడుదల చేస్తారు. ఆ సాతాన్ని విడుదల చేసిన తర్వాత మరి ఒకసారి గోగు మాగోగు యుద్ధము సాతానుతో దేవాది దేవుడు చేయడం జరుగుతుంది. ఈ గోగు మాగోగు యుద్ధము, ఫస్ట్ గోగు మాగోగు యుద్ధం ఎవరి మధ్య జరిగిందని చెప్పుకున్నాము. రష్యా నాయకత్వంలో ముస్లిం దేశాలన్నీ కలిసి ఇస్రాయల్ దేశం మీదకి వస్తుందని మనము తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ గోగు మాగోగు యుద్ధం అంటే ఇది 2వ గోగు మాగోగు యుద్ధము. ఇది ఎవరి మధ్య జరుగుతుంది అంటే ఇది కూడా రష్యా నాయకత్వంలోనే ప్రపంచంలో ఉన్న అన్ని అన్యజనుల దేశములు కూడా కలుస్తారు ఈ రష్యా నాయకత్వంలోనికి. ఇప్పుడు జరిగే ఈ ర్యాప్చర్ తర్వాత జరిగే గోగు మాగోగు యుద్ధంలో అయితే ఓన్లీ ముస్లిం కంట్రీస్ కలుస్తాయి, కానీ అరబ్ కంట్రీస్. నెక్స్ట్ జరిగే గోగు మాగోగు యుద్ధంలో అయితే అందరూ అన్ని దేశాలు కూడా కలిసి రష్యా నాయకత్వంలో యుద్ధం ప్రకటిస్తారు. దీన్ని ప్రపంచ యుద్ధము, వరల్డ్ వార్ అని అంటారు. ఇది దేవాది దేవునితో జరుగుతుంది. అక్కడ వాళ్ళు నిలబడలేక సాతాను ఓడిపోతాడు. సాతాను ఓడిపోయిన తర్వాత మీరు అక్కడ చూస్తే సాతాను ఎప్పటికీ ఫర్ ఎవర్ అగ్నిగుండంలో, మనం క్రింద చూస్తే క్రిందకు వస్తే సాతాను అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఇక్కడ చూడండి, సాతాన్ని 1000 సంవత్సరాల తర్వాత విడుదల చేస్తాడు. ఆ తర్వాత సాతాను ఈ యొక్క కంట్రీస్ అన్నింటిని ప్రేరే, సాతాన్ డైరెక్ట్గా వచ్చి యుద్ధం చేయడండి. ఈ కంట్రీస్ ఏదైతే చెప్పామో ఆ రష్యా నాయకత్వంలో ఉన్న అన్యజనుల దేశాలన్నీ కూడా కలిసి యుద్ధం చేస్తాయి ఇస్రాయల్ దేశంతో. ప్రేరేపిస్తాడు సాతాన్ అట్లాగా వాళ్ళని, మోసపోతారు వాళ్ళు, యుద్ధం చేస్తారు, ఓడిపోతారు. వారితో పాటు సాతాను కూడా ఆ అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఇప్పుడు ఇదే టైంలో మీరు పైన చూస్తే
గో అప్. అక్కడ మృతుల పునరుద్ధానం అని ఒకటి రాయబడింది, చూసారా? ఈ యొక్క సాతాన్తో ఎప్పుడైతే ఈ గోగు మాగోగు యుద్ధం జరుగుతుందో, ఎప్పుడైతే వీరందరూ ఓడిపోతారో, ఇక్కడ కయ్యేను మొదలుకొని చెడ్డవారందరూ కూడా, ఆ మూమెంట్ వరకు ఉన్న దుష్టులందరూ కూడా అప్పటి వరకు ఆత్మరూపులుగా చనిపోయిన వారైతే ఆత్మరూపులుగా పాతాళంలో ఉంటారు, బ్రతికున్న వారైతే అక్కడ వరకు ఉంటారు బ్రతికున్నవారు. వీళ్ళందరూ కూడా మృతుల పునరుద్ధానము, మనం చదువుకున్నట్టుగా జీవ పునరుద్ధానము తీర్పు పునరుద్ధానము అని చదువుకున్నాం. దేవుని యొక్క దేవుని పక్షాన దేవుని బిడ్డలుగా ఉన్న వారికి తీర్పు పునరుద్ధానము లేదండి, జీవ పునరుద్ధానమే ఉంటుంది. మరి ఈ దుష్టులైన వీరందరికీ కూడా మృతుల పునరుద్ధానం. పైన మీరు చూస్తే ధవళ సింహాసనము తీర్పు యొద్దకు వారు నిలబడాలి, అంటే వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. అక్కడ దేవాది దేవుడు కూర్చుని ఉంటాడు ఆ సింహాసనం మీద. ప్రతి దుష్ట పని చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎదుట నిలబడాలి, ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులోనికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తప్పించుకోవడానికి వారికి అవకాశం లేదు. మరి ఎందుకు తీర్పు అండి అంటే, ప్రతి ఒక్కరు లాస్ట్ వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్కు ముందు వారి గురించిన ఏదన్నా వాళ్ళు చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోండి అని ఒక అవకాశం ఇచ్చినట్టుగా అక్కడ వారికి అవకాశం ఇవ్వబడుతుందే, కానీ వాళ్ళు అక్కడ చెప్పుకున్నంత మాత్రాన వాళ్ళకి పనిష్మెంట్ తప్పిపోతుంది అంటానికి లేదండి. మీరు అక్కడ చూస్తే వాళ్ళందరూ ఆ తీర్పులో నిలబడే వాళ్ళందరూ ఎవరండి, అక్కడ రాసింది చూడండి, జీవ గ్రంథములో పేరు లేని వారు. పైన మీకు రెఫరెన్స్ ఉంటుంది, ప్రకటన గ్రంథం 20:11-15 మనకి ఆ మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుదాము. ప్రకటన గ్రంథం 20:11-15. మరియు ధవళమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని భూమ్యాకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందితిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశములో ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను, మరణము మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. మీరు ఇక్కడ చూస్తే ఈ ధవళ సింహాసనం తీర్పు గురించి పూర్తిగా ఈ యొక్క రెఫరెన్స్ లో మనకి రాయబడి ఉంది. మరి ఈ ధవళ సింహాసనం తీర్పు యొద్దకు ఎవరండి వచ్చేవాళ్ళు అంటే, మంచివారు వస్తారు చెడ్డవారు వస్తారు కాదండి, ఒక్క తీర్పులోనికి వస్తున్న వారు మాత్రమే. మరి తీర్పులోనికి ఒక దుష్టులు ఒక్కళ్ళే రారు, చాలా గుంపులు ఉంటాయి. ప్రభు తలుపు వేసేసినప్పుడు, ప్రభువా నీ నామం పేరిట మేము ప్రార్థనలు చేయలేదా, నీ నామం పేరిట మేము స్వస్థతలు చేయలేదా, నీ నామం పేరిట మేము దయ్యాలు ఎల్లగొట్టలేదా అని కేకలు వేస్తుంటే ప్రభు అంటాడు, అక్రమం చేయువారులారా నా యుద్ధుని తొలగిపోడు. అంటే క్రీస్తుని వెంబడిస్తున్న వారు గుంపు కూడా ఈ తీర్పు పునరుద్ధానంలో నిలిచి ఉంటుంది. ఇప్పుడు నిర్లక్ష్యముగా సేవ చేస్తే సేవకులైన వారు కూడా బహు జాగ్రత్తగా సేవ చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. బోధకులమైన మనకు మరి ఎక్కువ తీర్పు ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి సేవకులైనంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతాము డైరెక్ట్గా టికెట్ ఉంది అనుకోవడానికి వీల్లేదండి. తీర్పులోనికి మరి ఈ గుంపు కూడా ఉందని ప్రభు వాక్యంలో సెలవిస్తున్నారు. కాబట్టి నీ నామం పేరిట మేము దయ్యాలు ఎల్లగొట్టాం, స్వస్థతలు చేశాం, వాక్యం ప్రకటించాం అని చెప్తున్న వారు కూడా అక్రమం చేయి వారులారని దేవుడు అన్నాడంటే, వారు కూడా కొంతమంది తీర్పు పునరుద్ధానంలో ఉంటారు అని మనం చూడగలం. అంటే ఈ లోకంలో నిర్లక్ష్యంగా నామకార్థ బ్రతుకు బ్రతుకుతూ నులివెచ్చిన స్థితితో, చాలా అంటే నులివెచ్చిన స్థితి చాలా డేంజరస్ అండి. ఎందుకంటే నేను సేవ చేస్తాను నేను పాపం కూడా చేస్తాను అనే వాళ్ళకి బహు భయంకరమైన తీర్పు ఉంటుంది. దేవుని వాక్యంలోనే దేవుడు రాసి ఉంచాడండి, ఇలాంటి ఒక పాపమును ప్రేమించే వారి అయితే వారి ఒడిలో నిప్పుల కుంపటిని ప్రభు వేస్తాడని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సేవ చేసేవారు మరి సేవకులైన వారు మరి ఎక్కువ తీర్పులోనికి వస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ధవళ సింహాసనం తీర్పు యొద్దకు వచ్చే వారిలో పరిసయ్యులు ఉంటారు. ఎందుకంటే మా వీధులలోనూ బోధించినప్పుడు నీ ముందే మేము తినలేదా త్రాగలేదా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంటే పరిసయ్యులు కూడా చెప్తూ ఉంటారు, నువ్వు మేము ఎవరమో తెలియదు అంటావేంటి,
నువ్వు మా దగ్గరకు వచ్చి వాక్యం బోధించావు కదా యేసుప్రభువా, నువ్వు బోధించాను కానీ అప్పుడు వారు మీరు అంగీకరించారా? అంగీకరించలేదు. తీర్పు ముందు సింహాసనం ముందు నిలబడి ఎన్నో మాటలు ఎన్నో కథలు చెప్పొచ్చు, అక్కడ ఎక్స్క్యూజెస్ అనేవి పనిచేయదు. ఈరోజు మీరు ఈరోజు దేవుని దగ్గర ఎన్నోసార్లు మనం ఎక్స్క్యూజ్ అడుగుతుంటాం, ప్రభా నేను తప్పు చేశాను నన్ను క్షమించు ఇంకెప్పుడు చేయను అని. ఎవ్రీడే ప్రతిరోజు మన పాపాన్ని గురించి మనం క్షమాపణ అడుగుతుంటాం. ఇక్కడ ఆ క్షమాపణ కొరకు టైం ఉందేమో కానీ ధవళ సింహాసనం తీర్పు ఎదుట నిలబడినప్పుడు అక్కడ నువ్వు ఎన్ని ఎక్స్క్యూజెస్ చెప్పినా కూడా ప్రభు వినడు. అక్కడ పనిష్మెంట్ ఇవ్వబట్టం కొరకే నువ్వు నిలబడాలి. ఎవరైతే దేవుని యొక్క మాట వినకుండా నిర్లక్ష్యంగా జీవిస్తారో అందులో మొట్టమొదటిగా చాలా మంది దేవుని బిడ్డలైన వారే ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఉదాహరణలు ఉన్నాయి, ప్రభా ప్రభా నీ నామం పెట్ట మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా సేవ చేయలేదా అలాంటి గుంపు ఉంటుంది. నీ ముందే మేము తిని త్రాగుతున్నాం సంత విధుల్లో నువ్వు వచ్చి ప్రకటించావు మేము నీకు తెలియదా అన్న పరిశైలు ఉంటారు. మరి ఆయన పొడిచిన వారు కూడా ఉంటారు. కాబట్టి క్రీస్తుని ఎరిగిన మనము బహు జాగ్రత్తగా ఉండాలి. ఇంత 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 విశ్వాస జీవితం జీవిస్తూ ఇంత ప్రార్థన చేస్తూ మనం ఎందుకండి ధవళ సింహాసనం తీర్పు ఎదుట నిలబడాలి? ఈ తీర్పు కొరకేనా మరి భూలోకం మీద మనం ఇంత టైంను స్పెండ్ చేస్తుంది? మనం చేసే భక్తిలో శక్తి ఉండాలి. నీ భక్తి దేవుని శక్తిని ఆశ్రయించేటట్టుగా ఉండాలి. నీవు చేసే ప్రతి పని దేవుని స్తుతించేటట్టుగా ఉండాలి. నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే పనిలో ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా? నిన్ను బట్టి ఆయన నామం ఘనపరచబడుతుందా? ఈరోజైతే ఈ యొక్క చిన్న శ్రమను చూసి ఆ ఎవరిళ్లలో వాళ్ళు ఉండొచ్చు, ఆ ఏముందులే ఈ ఆరాధనలో పాల్గొనిపోతే ఎవరు చూస్తున్నారులే, ఈ ఒక్క పూట ప్రార్థన చేయకపోతే ఎవరు చూస్తున్నారులే అని ఎంతమంది నిర్లక్ష్యంగా మరి ఇష్టానుసారంగా ఉంటున్నారు. ఒక సండే రోజు ఒక ఆరాధనకు ఒక టైమింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రార్థనకి వెళ్ళగిన విశ్వాసాన్ని పరీక్షించే రోజు వచ్చినప్పుడు మరి ఎక్కడ నిలబడతామండి? దేవుని వాక్యం సెలవిస్తుంది ఇవన్నీ జరుగుతాయని కంపల్సరీ. బుద్ధిలు దివిటీలు వెలిగించబడుతున్నాయి, బుద్ధి లేని కన్యకల దివిటీలు కూడా వెలిగించబడుతున్నాయి. అంటే వెచ్చగా ఉన్న వారి స్థితి, నులివెచ్చని వారి స్థితి ఇద్దరిది కొద్దిగా చుట్టానికి ఒకే రకంగా ఉంటుంది. ఇద్దరు కన్యకలే, ఇద్దరు సిద్ధపడ్డారు పెండ్లి కుమారుడు కొరకు, పెండ్లి కుమార్తె వస్త్రాలు ధరించుకొని ఇద్దరు అలంకరించుకున్నారు. మరి వీళ్ళ రెండు గుంపుల్లో ఏ ఒక్క వ్యత్యాసం లేదు, ఒకటే వ్యత్యాసం ఇద్దరు కూడా నిద్రపోయారు. పెండ్లి కుమారుడు వస్తున్నాడు, ఆయన ఆలస్యము చేస్తున్నాడు అని ఒక మాట అక్కడ దేవుని వాక్యంలో ఉంటుంది. ఆలస్యం నిజంగా ఇప్పుడు చేయట్లేదా? ప్రభు వస్తాడు అంటున్నాడు. మా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం ఎప్పుడు వస్తుందండి క్రీస్తు రెండవ రాకడ అంటే ఆయన కావాలని ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే అంతటా అందరూ మారుమనసు పొందాలని. మరి అక్కడ ఆ యొక్క ఉపమానంలో కూడా పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు అని క్లియర్గా దేవుడు ముందే చెప్పాడు కదా. అంత స్పష్టంగా చెప్పినప్పుడు ప్రభు ఆలస్యం చేస్తాడు ఆయన అంతే అంటాడులే రాడు ఏం లేదని నువ్వు అనుకుంటే నువ్వెంత అవివేకివి. ప్రభు కావాలని ఆలస్యం చేస్తున్నాడు. మరి ఆలస్యం చేస్తున్నప్పుడు ఈ 10 మంది ఏం చేశారండి? 10 మంది కునికి నిద్రపోయారు. కానీ ఈ 10 మంది కునికి నిద్రపోయారు కానీ పెండ్లి కుమారుని స్వరం వినగానే 10 మంది లేచారు. ఆ స్వరం విన్నారు, కళ్ళు తెరిచి చూసుకున్నప్పుడు ఈ 5 బుద్ధిగల కన్యకల దివిటీలు ఆరిపోతున్నప్పుడు వీరు వెంటనే నూనెని పోసుకున్నారు, వెంటనే ఆ దివిటీ వెలిగించబడుతుంది. మరి బుద్ధి లేని వారి యొక్క దివిటీ చూస్తున్నప్పుడు అది కూడా ఆరిపోతుంది, కానీ వాళ్ళు దాన్ని వెలిగించడానికి నూనె వెతుక్కున్నప్పుడు వాళ్ళ దగ్గర నూనె లేదు, ప్రార్థన ఆత్మ లేదు, ఆత్మీయ జీవితము బలంగా లేదు, దేవుని శక్తిని ఆశ్రయిస్తున్నట్టుగా లేదు. అప్పుడు వారు అడుగుతున్నారు, మీ భక్తిని మాకు కొద్దిగిస్తారా? మా కొరకు మీరు కూడా ప్రార్థన చేస్తారా? మేము కూడా మీతో పాటు రావాలి. ఏదో అప్పుడప్పుడు నులివెచ్చిన స్థితిలో ఉన్నాము, శక్తిగల ప్రార్థన ఎలా చేయాలో మాకు తెలియదు. చర్చికి వెళ్ళాము కానీ నువ్వు చేయి ప్రార్థన అనుకున్నాము. నువ్వు చెయ్యమ్మా ప్రార్థన అంటే నేను ఇంటి దగ్గర చేస్తానండి, నలుగురిలో చేయడం నాకు అలవాట్లేదండి, ప్రార్థన చేయడం రాదు నీకు, నా కోసం నువ్వు చేస్తావా, నా కోసం నువ్వు ప్రతిమలాడుకుంటావా, నీ నూనె నాకు ఇస్తావా అని అడుగుతున్నప్పుడు బాబు మా యొక్క ఆత్మీయ జీవితం మాకు ఇప్పుడు సరిపోతుంది, ఆయన ఎదుర్కోవడానికి ఈ శక్తి సరిపోతుంది, కాబట్టి ఇది మేము నీకు ఇవ్వలేము, మీరు వెళ్ళి అంగట్లో తెచ్చుకోండి అన్నప్పుడు వీరు గబగబా వెళ్ళి ఆ నూనెను తెచ్చుకోవడానికి పరిగెట్టి వెళ్ళారు. అప్పటికప్పుడు బాప్తీసాలు తీసుకుంటారు, అప్పటికప్పుడు పాస్టర్ గారి దగ్గరికి పరిగెడతారు, అప్పటికప్పుడు మా పాపాలని క్షమించు ప్రభువా అని అడుగుతారు. దేవుని స్వరం విన్న తర్వాత అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాల్లో నువ్వెలా రక్షించబడతావు, నువ్వెలా ఎత్తబడే సంఘంలో ఉంటావు? ఈ వీరు వెళ్ళి ఆ నూనెను కొనుక్కోవడానికి వెళ్ళారు. ఈ లోపల యేసు ప్రభు వారు కావాలని వచ్చారు, తీసుకొని వాళ్ళని వెళ్ళిపోయారు, తలుపులు మూసివేయబడ్డాయి. ఎందుకంటే అప్పటికప్పుడు మారు మనసు పొందే వారికి కూడా ఎలాగో దొరుకుతుందండి పరలోక రాజ్యం. అప్పటికప్పుడు అవసరం కొరకు పరలోక రాజ్యం కూడా సంపాదించాలి. ఇప్పటి వరకు మేము హ్యాపీగా జీవిస్తాము, చివరి నిమిషంలో మారు మనసు పొందుతాము, చివరి నిమిషంలో పాపక్షమాపణ పొందుతాం అనుకునే వారికి అంత విలువైన పరలోక రాజ్యంకి అర్హత ఎక్కడదండి?
ప్రభువారు తలుపు వేసేశారు. ఎందుకంటే వారికి టైం చాలా ఇవ్వబడింది. మా కొరకు వేరే వాళ్ళు ఉన్నారులే ప్రార్థన చేయడానికి, మా కొరకు సేవకులు ఉన్నారులే, మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకుతాంలే. అంత భక్తి చేయలేమండి. మాకు లోకం కావాలి, దేవుడు కూడా కావాలి. మేము అన్ని ఆచారాలు పాటిస్తామండి, మేము క్రైస్తవులను చెప్పుకుంటాము, కానీ మేము అన్ని కూడా లోకానుసారమైన ఆచారాలు పద్ధతులు పాటిస్తాం. ఎందుకంటే అంత నిష్ఠగా ఉంటాం, మాకు రాదండి అని అనుకున్న వారందరి బుద్ధి లేని గుంపులో ఉంటున్నట్టే. అప్పటికప్పుడు ప్రవ్వా ప్రవ్వా మేము కూడా చచ్చికెళ్ళాం, ఏదో అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేసాం, కొన్ని ఆచారాలు పాటించాలి కదయ్యా, మరి లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి మేము ఇవన్నీ చేయాలి కదా అని అప్పుడు కూడా సమర్థించుకుంటారు. తలుపులు వేయబడతాయి వాళ్ళ కొరకు అని మీరు తెలుసుకోండి. కాబట్టి ధవళ సింహాసనం తీర్పు ఎదుకు ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి నిలబడతారు. అక్కడ నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి, నువ్వు తీర్పు నుంచి తప్పించబడటానికి దేవుడు అవకాశం ఇవ్వడు, కానీ ఉరిశిక్ష వేసేవాడికి కూడా చివరిలో వాడి కోరిక అడుగుతారు కదండి. రోమా ప్రభుత్వంలో కూడా అలాగూ శిక్ష విధించబడే ముందు నేరస్తుని అడుగుతారు, అతను చెప్పుకునేది ఏదన్నా ఉందా లేదా అని. ప్రభువారు అక్కడ కూడా ధవళ సింహాసనం తీర్పు ఎదుట నువ్వు మాట్లాడడానికి, ఎవరైతే నరకానికి ప్రాప్తులై ఉంటున్నారు వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఎందుకు ఇస్తున్నాడు అంటే, వాళ్ళు ఏదన్నా చెప్పుకోవడానికి ఉంటుందేమో అని. ఒక ఆశ్చర్యకరమైన విషయం మీకు చెప్పనా, అక్కడ కూడా తప్పులు ఒప్పుకునే వారు లేరండి. అందుకని అంటున్నారు, నీ నామంన దయ్యాలలో కొట్టలేదా, నీ నామంన మేము అలా చేయలేదా ఇలా చేయలేదా అన్నాడు. అంటే అక్కడ కూడా తప్పు ఒప్పుకునే స్థితి వాళ్ళకి లేదు. కయ్యేన్ ఏమంటున్నాడు, నేనేమన్నా నా తమ్మునికి, కావాలి వాడినా నువ్వు నన్ను అడుగుతున్నావేంటి, అది ఆ రోజు క్షమాపణ అడుగుంటే కయ్యేనికి శిక్ష తప్పించబడేదేమో. ఆ స్వభావమే మళ్ళా ధవళ సింహాసనం తీర్పు ఎదుట కూడా చూపిస్తాడు. అదే కోపం, అదే ఒక ప్రదర్శన చూపిస్తూ ఉంటాడు. అంటే వాళ్ళలో నిజంగా మార్పు ఎప్పటికీ రాదు. కాబట్టే దేవుడు ఇచ్చిన సమయం అంతా అయిపోయినప్పుడు కూడా వాళ్ళు అక్కడ కూడా నిలబడి వాళ్ళు అజమాయిషీ చేస్తూ ఉంటారండి. కాబట్టి ఇది ధవళ సింహాసనపు తీర్పు. ఆ తర్వాత మనం చూద్దాం, ఆ తర్వాత ఏం జరగబోతుందో చూద్దాం. ఈ ధవళ సింహాసనపు తీర్పు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎవరంటే, జీవ గ్రంథంలో పేరు లేని వారు మరియు ఈ రెండవ మరణము అనగా అగ్నిగుండంలో పడవేయబడే వారందరూ ఈ తీర్పు దగ్గరకు నిలబడతారు. సో వీళ్ళందరూ తీర్పు అయిపోయిన తర్వాత కోటాను కోట్ల మంది ప్రజలు ఉంటారండి, ఒకళ్ళిద్దరు కాదు, దుష్టుల సంఖ్య చాలా మంది ఉంటారు. వీళ్ళందరినీ కూడా సాతంతో పాటు కలిసి అదిగో అక్కడ ఉన్న అగ్నిగుండంలో వేయబడతారు వాళ్ళందరూ కూడా. ఇక అంతటితో యుగ సమాప్తి అయిపోతుంది. పరిపూర్ణంగా దేవుని యొక్క సృష్టి అంతా కూడా అలాగూ ముగించబడుతుంది. ఆ తర్వాత మిగిలి ఉన్న వారందరూ అనగా పరిశుద్ధులైన వారు, 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని పక్షాన పరిపాలన చేసిన వారు, మరి యాజకులైన వారు, హతసాక్షులైన వారు, ప్రభు కొరకే కనిపెడుతున్న వారు, బలిపీఠం నుండి మొరపెట్టిన 144,000 మంది యూదులు అందరూ కూడా మరి ఆదాము మొదలుకొని చివరి ఈ యొక్క తీర్పు దినం వరకున్న మేలు పునరుద్ధానంలో పొందుకున్న వారందరూ కూడా ఏసయ్యతో పాటు నూతన ఆకాశము నూతన భూమి దేవుడు సృజిస్తాడు. ఇదే భూమిని మరి సముద్రంను తొలగించి దేవుని యొక్క ఈ ధవళ సింహాసనం తీర్పు ఎదుట భూమి ఆకాశం నిలబడలేక పారిపోతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ తర్వాత నూతన ఆకాశం నూతన భూమిని దేవుడు చేసి నిత్యత్వం ఎటర్నల్ లైఫ్ అనేది ఈ భూమి మీద క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ఆ పరిశుద్ధులందరికీ కూడా ఆ ఎటర్నల్ లైఫ్ నిత్యత్వంలోనికి వెళతారు. అప్పుడు పైన ఉన్న పరలోకంలో ఉన్న నూతన ఎరుషలేము పట్టణము, న్యూ జెరూసలేం సిటీ, అంటే హెవెన్ కమ్స్ డౌన్. ఇక హెవెన్ పైన ఉండదు, కానీ నూతన ఎరుషలేం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే ఆ వచనంలో ఉంటుంది, నూతన ఎరుషలేం పట్టణము క్రిందకి దిగి వస్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అక్కడ మీరు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం చూస్తే, మరియు నేను నూతనమైన ఎరుషలేము అను ఆ మహాపరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలన సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. హెవెన్ కమ్స్ డౌన్, ఆ నూతన ఎరుషలేం పట్టణము క్రిందకి దిగి వస్తుంది. అందుకనే నిన్నటి కాలం ముందు మనం చెప్పుకున్నాము, ఆ ర్యాప్చర్ లో ఎత్తబడిన వారు మాత్రమే పైన ఉన్న పరలోకం చూస్తారు, కానీ ఫాదర్స్ హౌస్ తండ్రిలు చూస్తారు, కానీ ఆ తర్వాత మారు మనసు పొంది ఈ యొక్క 7 సంవత్సరాల శ్రమల కాలంలో మరి హతసాక్షులైన వారు కానీ మరి మారు మనసు పొందిన వారు ఎవరు కూడా ఇక పరలోకానికి వెళ్ళే అవకాశం ఉండదు. ఈ భూమి మీదే ఆ 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. ఆ తర్వాత యుద్ధాలు ఉంటాయి, ఆ తర్వాత నూతన ఆకాశం నూతన భూమి నిత్యత్వం అంతా కూడా భూమి మీద ఉంటుంది. నూతన ఎరుషలేం పట్టణం కూడా క్రిందకి దిగి వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఓవర్ వ్యూగా ఫైనల్గా మీరు ఒకసారి ఆ వ్యూ అంతా చూస్తే మనం ఇప్పుడు నేర్చుకున్నదంతా
ఒకసారి చూస్తే ఇప్పుడు మనమున్న కాలం అండి, ఆ యెరూషలేం పట్టణం అయితే తిరిగి కట్టబడింది, ప్రాకారాలని కట్టబడ్డాయి, ఆ నెహెమియా కాలంలోనే ఆ ప్రాకారాలు కట్టబడ్డాయి. అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఆ యొక్క 69 వారముల 70 వారముల కాలం అనేది. క్రీస్తు శకం 30వ సంవత్సరము ఏసయ్య సిలువ మరణంతో ఆ 69 వారాలు ముగిసిపోయినాయి. సో ఈ 70వ వారం ఎప్పుడు ప్రారంభించబడుతుంది అంటే ఎవరికి తెలియదు ఎప్పుడు ప్రారంభించబడుతుందో. కానీ ఒకటి మాత్రం తెలుసు, సంఘం ఎత్తబడిన తర్వాత మాత్రమే ఈ 70వ వారము అనగా 7 సంవత్సరములు అనుకున్నాం, 7 సంవత్సరముల శ్రమల కాలం ప్రారంభించబడుతుంది. కాబట్టి ఈ యొక్క ర్యాప్చర్ జరిగిన తర్వాతే, అంటే ఈ ర్యాప్చర్ టైంలో మనం ఇప్పుడున్నాం. సంఘ కాలం అంటే ఇప్పుడు మనం ఉన్నది సంఘకాలంలోనే, మనం ఉంటున్నది లవోదికే సంఘకాలం. లవోదికే సంఘం తర్వాత బైబిల్లో ప్రకటన గ్రంథంలో మరొక సంఘం పేరు లేదండి. ఆ 3 అధ్యాయాలతోనే కాలాల గురించి, సంఘాల గురించి చెప్పడము ముగించబడింది. అంటే 4వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేసరికి ఇక సంఘం ఉండదు కాబట్టి, లవోదికే సంఘంతోనే ముగిసిపోయింది కాబట్టి. మరి చరిత్ర చూస్తే అన్ని సంఘకాలాలు అయిపోయినాయి, లవోదికే సంఘంలో ఇప్పుడు మనం ఉంటున్నాం. ఆ సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో మనకు తెలియదు, అట్ ఎనీ టైమ్ ఇట్ కెన్ హ్యాపెన్. అందుకనే మనం బహు జాగ్రత్తగా ఉండాలని చెప్పేది. సో ఈ సంఘం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో వాళ్ళకి విందు జరుగుతూ ఉంటుంది, వాళ్ళకి ఫలాలు ఇవ్వబడుతుంటాయి. ఈ క్రింద భూమి మీద 7 సంవత్సరముల శ్రమల కాలం ప్రారంభించబడుతుంది. ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో విడవబడిన వారు అంటే పరిశుద్ధ సంఘములో ఇప్పుడు క్రైస్తవులుగా ఉంటున్న వారు, క్రీస్తుని అనుసరిస్తున్న వారు, భక్తి చేస్తున్న వారు అందరూ ఎత్తబడరు. ఎవరైతే అంతం వరకు నమ్మకంగా ఉంటారో వారు మాత్రం ఎత్తబడతారు. అంటే విడవబడిన వారిలో క్రైస్తవులు ఉంటారు, క్రీస్తుని ఎరిగిన వారు ఉంటారు, క్రీస్తునందు విశ్వాసులైన వారు ఉంటారు. వాళ్ళకి తెలుస్తుంది ఓ సంఘం ఎత్తబడింది అని. తర్వాత వాళ్ళు ఈ 7 సంవత్సరముల శ్రమల కాలంలో మరి తాళుకొని నిలబడిన వారు, అలాగే మరి ఈ ఇక్కడే 7 సంవత్సరముల శ్రమల కాలంలోనే 2 సాక్షులు రావడం జరుగుతుంది. 144,000 మంది యూదులు కూడా ఇస్రాయల్ ప్రజల కొరకు ప్రకటించడం జరుగుతుంది. ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ఈ 7 సంవత్సరముల శ్రమల కాలం తర్వాత దేవుని కొరకు నిలబడిన వారు మాత్రం, అంటే ఆ 666 వేయించుకోకుండా ఉన్నవారు, వీళ్ళ అన్ని శ్రమలు అనుభవించి కూడా దేవుని కొరకు నిలబడిన వారు, హతసాక్షులైన వారు, మరలా 7 సంవత్సరాల తర్వాత వారు జీవ పునరుద్ధానం పొందుతారు. ఎలాగంటే ఏసయ్య పరిశుద్ధ పరివారముతో ఆ విందు గొర్రెపిల్ల వివాహోత్సవం ముగించుకొని ఆయన క్రిందకి దిగి వస్తాడు. ఇది సెకండ్ కమింగ్, క్రీస్తు 2వ రాకడ. ఇప్పుడు క్రీస్తు 2వ రాకడ రాదు అని మరలా ఒకసారి మీకు చెప్తున్నాం. ఇంకా టైం ఉంది దానికి, దానికన్నా ముందు ర్యాప్చర్ అయిపోవాలి. క్రీస్తు 2వ రాకడలో సమస్త పరిశుద్ధులతో ప్రభువారు దిగి వస్తారు. హతసాక్షులైన వారు 7 సంవత్సరములు ప్రభు కొరకు నిలబడిన వాళ్ళు, మరణిస్తే వాళ్ళు పునరుద్ధానము చెందుతారు, బ్రతికి ఉంటే వారు మహిమ శరీరాలు దలుచుకుంటారు. క్రిందకి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు ఆ యొక్క అంత్యక్రీస్తుతో, అబద్ధ ప్రవక్తతో ఆ హర్మగెదోన్ యుద్ధంలో వారిని ఓడించి వాళ్ళని ఎప్పటికీ కూడా నరకంలోనికి పడవేస్తారు. వీరే మొట్టమొదటి 2 వ్యక్తులు ప్రాణంతో నరకంలోనికి ఎంటర్ అయ్యేవాళ్ళు. అగ్నిగుండంలో ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు కానీ వీళ్ళిద్దరే మొట్టమొదటి వ్యక్తులు అవుతారు నరకంలోనికి వెళ్లేవారు. మిగతా చెడ్డవారు అందరూ కూడా పాతాళంలోనే ఉన్నారు ఇప్పటికీ కూడా. అంటే చెడ్డవారుగా మరణించిన వారందరూ పాతాళంలో ఉంటారు, మంచివారిగా మరణించిన వారు అంటే క్రీస్తులో మరణించిన వారు, క్రీస్తునందు నిద్రించిన వారు మరి పరదేశిలో ఉంటారని మనకు తెలిసిందే. ఈ సాతాను ఈ హర్మగెదోను యుద్ధం తర్వాత ప్రభు పాతాళంలో బంధిస్తాడు, 1000 సంవత్సరములు బంధిస్తాడు. ఈ 1000 సంవత్సరములు క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన పరిశుద్ధులతో కలిసి ఇనుప దండముతో ఆయన మరి పరిపాలన చేస్తాడు ఈ భూమి మీద. అప్పుడు ఈ 1000 ఏండ్ల పరిపాలన కూడా కొంతమంది దుష్టులు తేలుతారు, అంటే మంచివారు సైతము మరలా లోకాశలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇనుప దండంతో వారిని ఏలుతారు. అక్కడ కూడా ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత సాతాను విడిచిపెట్టబడతాడు. సాతానుతో అలాగే సాతాను ప్రేరేపించిన దేశాలతో ఇస్రాయల్ దేశం పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. ఆ తర్వాత ఆ యుద్ధంలో సాతాను ఓడిపోయి ఆ సాతాన్తో సహా చెడ్డవారు దుష్టులైన వారు అందరూ కూడా మరి ఈ సాతాన్నేమో నరకంలో పడవేస్తాడు దేవుడు. ఎందుకంటే ముందుగానే సాతానికి తీర్పు తీర్చబడింది కాబట్టి వాడు తీర్పులోకి, ఇక ధవళ సింహాసనం తీర్పు ఎదుటకు వాడు రాడు. పూర్తిగా సాతాను వాడి యొక్క అనుచరులన్నీ అందరూ కూడా నరకంలో వేయబడతారు. కానీ చెడ్డవారు దుష్టులైన వారు ధవళ సింహాసనం యొద్దకు వెళ్ళి అక్కడ తీర్పులో నిలబడి వారి తీర్పు తీసుకున్న తర్వాత, అంటే వారి తీర్పు ఎప్పుడు పనిష్మెంటే ఉంటుందండి, ఇంక అక్కడ ఎప్పుడు కూడా తప్పించబడే అవకాశం లేదు ఆ సింహాసనం ఎదుట. మృతుల పునరుద్ధానం వారు అంటే చనిపోయిన వారు అందరూ లేస్తారు, వాళ్ళ సమాధులు తెరవబడతాయి, వారు శరీరాలు దేవుడిస్తాడు. మహిమ శరీరాల్లాగే మేలు పొందిన వారు మహిమ శరీరాలు ఎలా ఉంటాయో వీళ్ళకు కూడా అక్షయమైన శరీరాలు ప్రభు ఇస్తాడు. అంటే వారు నరకంలో వేయబడినప్పుడు కాలిపోకూడదు, వారు అలాగే ఆ యొక్క చర్మము కాలిపోదు కానీ ఆ శ్రమ అనుభవిస్తూనే ఉండాలి. కాబట్టి అక్షయమైన శరీరం వారికి కూడా ఇవ్వబడుతుంది. సో జీవగ్రంథంలో పేరు లేని వాళ్ళందరూ కూడా
నరకంలోనికి పరిపూర్ణంగా పర్మనెంట్ గా ఫర్ ఎవర్ అగ్నిగుండంలో త్రోసి వేయబడతారు. ఆ తర్వాతే నూతన ఆకాశం నూతన భూమి ప్రభు చేసి ఆ పరిశుద్ధులందరినీ నిత్యత్వం ఎటర్నల్ లైఫ్ ఇస్తాడు. పరలోకంలో ఉన్న నూతన యెరూషలేము పట్టణము క్రిందికి దిగి వస్తుంది. మీరు ఒకసారి ఓవర్ వ్యూగా మొత్తం అంతా కూడా ఒకటేసారి చూస్తే మీకు పిక్చర్ ఇలా కనపడుతుంది. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఇవన్నీ ఎందుకు తెలియజేయడం జరుగుతుంది అంటే ఏదో ఇది తెలుసుకొని భయపడటం కాదు, కానీ మరి క్రీస్తు బిడ్డవైన నీవు ఇవి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాము, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఆ తర్వాత ఏం జరగబోతుంది అని తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యం, చాలా ఇంపార్టెంట్. అది ఏమీ తెలియకుండా సంఘం ఉండడానికి వీల్లేదు. కానీ మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాము, సంఘ కాలాంతంలో ఉన్నాము, మనం దేని కొరకు ఎదురు చూడాలి, సంఘం ఎత్తబట్ట కొరకు ఎదురు చూడాలి, అనగా ర్యాప్చర్ కొరకు ఎదురు చూస్తాము. అది ఎప్పుడు జరుగుతుందో మనకు ఎవరికి తెలియదు, ఎందుకంటే ర్యాప్చర్కి ఎలాంటి సూచనలు లేవు. క్రీస్తు రెండవ రాకడికి చాలా సూచనలు ఉన్నాయి. ఏడేండ్ల శ్రమల కాలం అవ్వాలి, ముద్రలు విప్పబడాలి, బూరలు ఊదబడాలి, శ్రమలు మహాశ్రమలు జరగాలి భూమి మీదకి, పంచభూతాలు మహావేండ్రంతో దద్దరిల్లిపోవాలి. ఆ అన్ని శ్రమలు, ఈ శ్రమల కాలం కూడా, 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఏం జరుగుతుందో కూడా రాబోయే దినాల్లో మీకు వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈ సూచనలన్నీ ఉన్నాయి క్రీస్తు రెండవ రాకడికి, కానీ ఎత్తబడటానికి ఎలాంటి సూచనలు లేవండి. అది ఈ సమయంలో అయినా జరగచ్చు. మరి నువ్వు రక్షణ పొందావా, బాప్తిజం తీసుకున్నావా, నిగతి ఏమవుతుందో ఒకవేళ నువ్వు రక్షణ ఓడలో లేకపోతే, ఇంకా రేపు 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 అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తే, ఈ యొక్క మర్మము, ఈ యొక్క నాకు తెలియదు ప్రభా అని అడగటానికి అవకాశం లేకుండా ఈరోజు నీకు చెప్పబడింది. ఎందుకంటే ప్రభా ఈ ర్యాప్చర్ అన్నది ఒకటి ఉందని, నేను క్రీస్తు రెండవ రాకడే ఉందని, భూకంపాలు రావాలి, రాజ్యం మీదకి రాజ్యం లెగాలి, మరి చాలా అవ్వాలి, అప్పుడే అంతం రాదని నీ యొక్క వాక్యంలో చెప్పబడింది కదయ్యా, కాబట్టి చాలా టైం ఉందని నేను అనుకున్నాను అని నువ్వు అనడానికి వీలు లేకుండా ప్రభువారి దినం నీతో మాట్లాడుతున్నారు. నీవు విడవబడాలని ప్రభు కోరుకోవట్లేదు. విడవబడిన వారికి 7 ఏళ్ల శ్రమల కాలం, ఈ భూకంపాలు, ఈ రాజ్యాల మీదకి రాజ్యాలు ఎగటం, ఈ యుద్ధాలు, ఇవన్నీ వారు చూస్తారు విడవబడిన వారు. నువ్వెందుకు ఆ గుంపులో ఉండాలి? ప్రభు కోరుకోవట్లేదు నువ్వు విడవబడిన వారి గుంపులో ఉండాలని. బాప్తిసం తీసుకొని కూడా పాప జీవితంలో జీవిస్తున్నావా? ఇకనైనా ఈ రోజే మోకరించి నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోగలిగితే నువ్వెంతో ధన్యుడవు, నువ్వెంతో ధన్యురాలు. అంతేకాని నులివెచ్చని స్థితిలో ఉంటూ అన్ని తెలిసి కూడా మారుమనసు పొందకపోతే అట్టివాడు రక్షించబడటం అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీకు ఈ యొక్క సత్యసువార్త వినబడుతుంది, ఈ యొక్క మర్మం నీకు తెలియబడుతుంది. తెలిసిన తర్వాత కూడా చెవిటివాడిలాగా చెవులు మూసుకున్నావే అనుకో, అదిగో అగ్నిగుండము నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటా ఉంటుంది. ఈ రోజు నిన్ను మాట విననీయకుండా, నువ్వు లోబడకుండా, ఇదంతా ఏదో ట్రాష్లే, ఏదేదో చెప్తారు ఈ క్రైస్తవులు, ఏదేదో ఇదంతా భయపెట్టిస్తున్నారు అని నీకు ఒకవేళ ప్రేరేపణ వస్తుంటే అది సాతాను ప్రేరేపణ, నువ్వు తెలుసుకో. లేకపోతే బాప్తిజం తీసుకోవడానికో, మరి రక్షణ పొందుకోవడానికో నువ్వు వాయిదా వేస్తున్నట్లయితే, రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు అంటే అది సాతాను యొక్క తలంపని ఈరోజు నీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే వాడికి తీర్పు తీర్చబడింది, వాడికి ఇక క్షమాపణ లేదు సాతానుకు. అపవాది తప్పకుండా వాడికి అగ్నిగుండమే ప్రాప్తి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాని కొరకు అగ్నిగుండము వాని కొరకే నియమించబడింది తప్ప ఈ లోకంలో ఏ ఒక్క వ్యక్తి కొరకు కాదండి అగ్నిగుండం సృజించబడింది. నువ్వు రక్షించబడాలని ప్రభు కోరిక, నేను రక్షించబడాలని ప్రభు కోరిక. అగ్నిగుండంలో వేయబట్టం ప్రభు యొక్క చిత్తం కాదు. కానీ ఈ అపవాది, నాకు తీర్పు తీర్చబడింది, నేను ఎలాగైనా అగ్నిగుండం నరకంలోనికి వెళ్ళిపోవాల్సిందే, నాతో పాటు అనేకులను ఈడ్చుకుని వెళ్తాను ఈ లోకంలోంచని నీ యొక్క మనస్సు మారకుండా చేస్తున్నది వాడే. ఆ సాతాను యొక్క బంధకాల నుంచి ఈ రోజున నువ్వు విడిపించబడి ప్రభు పాదాలు పట్టుకొని ఆయన ప్రేమకి నువ్వు మరి బద్ధుడవైనట్లయితే నువ్వు రక్షించబడతావు. ఇప్పటికీ నీ మనస్సు కరగట్లేదా? ఇప్పటికీ నువ్వు ఇదంతా ఏదో వెరితనంగా నువ్వు చూస్తున్నావా? నశించిపోయే వారికి ఇదంతా వెరితనంగా ఉంటుందని ఏనాడు గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఇదంతా ఏమి జరగదు, ఏదో భయపెడుతున్నారు అన్నట్టుగా నీకు అనిపిస్తుంటే అది సాతాను స్వరం అని తెలుసుకో. ఈ సమయంలో నువ్వు మోకరించి ప్రార్థన చేయి. మరి నీ కుటుంబంలో ఎవరైనా రక్షణ లేకుండా ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఇప్పుడే మోకరించి వారి పేరు పెట్టి దేవుని సన్నిధిలో అడుగు. వారి మనస్సు మారాలి, వారు రక్షణ పొందాలి. వారు రక్షణ పొంది కూడా బ్యాక్ స్లైడ్ అయిపోయి ఉంటే, అంటే వెనక్కి జారిపోయి ఉన్నట్లయితే మరలా వారి కొరకు ప్రభు సన్నిధిలో మొరపెట్టు. నీ ఇంటిలో నుండి ప్రార్థనా ధూపం దేవుని సన్నిధికి చేరాలి. నీ ఇంటిలో నుండి రక్షణ లేని వారి కొరకు దేవుని సన్నిధిలో కృపాసనం యొద్ద ఆ యొక్క ప్రార్థనా ధూపం చేరాలి. కృపా సింహాసనం యొద్దకు చేరాలే తప్ప నీవు, నీ కుటుంబ సభ్యులు, నీ యొక్క సంఘము
ధవళ సింహాసనం తీర్పు యొద్దకు చేరడానికి వీల్లేదని ఈరోజు నువ్వు తెలుసుకున్నావు. తెలుసుకున్న నీవు ఎలాగ నువ్వు మరి ప్రతిస్పందించాలో, రెస్పాండ్ అవ్వాలో నీకు బాగా తెలుసు. ఎందుకంటే మంచి చెడుల జ్ఞానం ప్రభు నీకు ఇచ్చాడు. నీకు మంచి ఏదో చెడుదో నీకు బాగా తెలుసు. వివేకమున్నవాడివే నువ్వు, నీకు తెలివి ఉన్నది. కాబట్టి నువ్వు మోకరించి రోజు ఏమని అడగాలో ప్రభు సన్నిధిలో అడుగు. ఏ స్థితిలో ఉన్నావో ఏ స్థితిలోకి మార్చబడాలో ఇదే మంచి తరుణం. ఈ దినమే ఈ సమయమే ప్రభు రాకడ వస్తే, సంఘం ఎత్తబడితే, విడవబడ్డావు అంటే చాలా కోరం. ఎందుకంటే కొద్ది కరువే నువ్వు తట్టుకోలేవు. ఒక పూట ఆకలికి తట్టుకోలేని వ్యక్తివి నువ్వు. మరి రేపు కరువు వస్తే ఏం చేస్తావు? శ్రమలు వస్తే ఏం చేస్తావు? సాతాను జల్లెడబడుతుంటే ఏం చేస్తావు? అవన్నీ అవసరం లేకుండా ఈరోజు రక్షణ పొందడానికి నీకు చాలా అవకాశం ఉంది. దేవుని మాటలు నీకు వినిపించబడుతున్నప్పుడు ఈ దినమే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, సంఘం ఎత్తబడుటలో ఆ ర్యాప్చర్లో నేను ఉండాలి ప్రభువా. ఈ యొక్క మర్మము నాకు తెలియపరచారు. ఇకనైనా నేను చెవిటి దానిలాగా నేను ఉండకుండా సహాయం. రోషం తెచ్చుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాము, ప్రార్థనలు ఏకీభవిద్దాం. స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు కానీ దయచేసి ఒక చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అయ్యా, రెండవ రాకడంటే చాలా చాలా జరగాలి భూమి మీద, ఎంతో అల్లకల్లోలం జరగాలి. అప్పుడే మీరు వస్తారు కాబట్టి చాలా సమయం ఉందనుకున్నాను. కానీ అవన్నీ కూడా మేము చూడాల్సిన అవసరం లేకుండా సంఘాన్ని మీరు తీసుకొని వెళతారు. సంఘము శ్రమల్ని చూడదు, సంఘము ఏడేండ్ల శ్రమల్ని చూడదు. ఆ ట్రిబులేషన్ పీరియడ్లో సంఘం ఉండదు. ఎంత గొప్ప ధన్యతయ్యా. మరి ఇది నేను పోగొట్టుకోకుండా, నా కుటుంబం పోగొట్టుకోకుండా ఇప్పుడే నన్ను కాపాడయ్యా, ఇప్పుడే నన్ను రక్షించు నాయన, ఇప్పుడే నా కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు నిసంలో ప్రార్థిస్తున్నానయ్యా అని మనం మొరపెడదాం. ఇది మంచి తరుణం. గంటలు గంటలు నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదేమో, కానీ ఉన్న సమయం, దేవుడిచ్చిన సమయంలో నువ్వు ప్రార్థించగలిగితే చాలు కదా. ఆయన లేని సన్నిధిలో నువ్వు ఎంత మొరపెడితే ఏం సుఖం, ఏం ఉపయోగం ఉంది? ఇదిగో ఇదే మంచి తరుణం, ఇదే మంచి సమయం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తుండగా, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తున్న ప్రతి మనస్సు కూడా ఈరోజు ప్రభు యేసుక్రీస్తునామంలో ఒప్పుకొన్ను కాకని ప్రకటిస్తున్నాం. అయ్యా, కఠినమైన హృదయాలు మీరు బ్రద్దలు కొట్టండి పరిశుద్ధాత్మ తండ్రి. ఈ వాక్యం ప్రతి గృహాల్లోనికి దూసుకొని వెళ్ళి కృపణ దయచేయండి. ఇవి నీ మాటలు, మా మాటలు కావు కాబట్టి, మీ మాటల్లో జీవం ఉన్నది కాబట్టి నా తండ్రి, ప్రతి ఒక్క గృహంలోనికి, ప్రతి ఒక్క ఇంట్లోనికి, ప్రతి ఒక్క హృదయంలోనికి దూసుకొని పోయే కృపణ దయచేయండి తండ్రి. స్తోత్రం. ఒక్కరు కూడా నశించుకోవడం నీకు ఇష్టం లేదు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఎవరికి రక్షణ లేదో నీకు, ఎవరు ఈ యొక్క అగ్నిగుండానికి ఆహుతులు అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, థ్యాంక్ యూ జీసస్. ఎవరు మరణానికి అతి సమీపంగా ఉంటున్నారు, ఎవరి ఎవరు ఆ తీర్పు పునరుద్ధానంలోనికి వెళ్తున్నారు నీకు తెలుసు కదా. మరి వారికి చిన్న గాయమైతే నేను తట్టుకోలేవే, వారికి కొద్దిగా బాధ కలిగితే నేను తట్టుకోలేవే. మరి వారు ఎప్పటికీ కూడా పరిశుద్ధాత్మ మీకు స్తోత్రం, ఎప్పటికీ కూడా వారు అగ్నిగుండంలోనికి త్రోసి వేయబడతారని తెలిసినప్పుడు ఇక నువ్వేళ మౌనంగా ఉంటావు, నువ్వెలా మౌనంగా ఉండగలవు? నీకెలా నిద్రపడుతుంది? నీకెలా ఆకలేస్తుంది? నీ యొక్క హృదయం చించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించు. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థనలోనికి వెళ్తున్నాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. అందరం కూడా తల వచ్చి ఎక్కడ ఉన్నవారు అక్కడే ప్రభు సన్నిధిలో కొన్ని నిమిషాలు వరకు విన్నటువంటి దేవుని యొక్క మాటను బట్టి ఆయన త్వరగా వస్తున్న దేవుడే ఉంటుండగా, రెండవ రాకడ కంటే ముందుగా సంఘము ఎత్తబడుతున్నప్పుడు ఆ పరిశుద్ధుల గుంపులో నీవు నేను ప్రతి మానవాళి కూడా ఉండాలని దేవుని సమక్షంలో సిద్ధపడులాగున ప్రతి ఒక్కరూ కూడా నిన్ను మనసుతో హృదయంతో ప్రభుకి చేతులు పైకెత్తి, యేసయ్యా నన్ను నాయనా నీవు సిద్ధపరచు, నీ సన్నిధితో ప్రభా నీవు నాయనా నాతో మాట్లాడుతున్నావు అయ్యా యొక్క ప్రభా, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్యలో నీ సన్నిధిని స్తుతిస్తున్నాను ప్రభా అని నిండు హృదయంతో మనమందరం కూడా మీరు ఇండ్ల దగ్గర ఉన్నటువంటి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ రెండు హస్తాలు పైకి చాపి దయతో మోకరించి ప్రభు సింహాసనానికి కదిలిద్దాం. హల్లెలూయ. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం అయ్యా, మహిమగల దేవానికి స్తోత్రాలు, మాతో మాట్లాడబోచున్న వాడానికి స్తోత్రాలు, త్వరగా రానయ్యున్న వాడానికి స్తోత్రాలు నాయనా.
అయా సిద్ధపరుస్తున్నటువంటి సంఘములోనైనా మేము కూడా ఉండాలని ఆశపడుతున్నాం నాయనా, నీకు స్తోత్రాలు. అయ్యా ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా ఈ లైవ్ ద్వారానైనా నీ మాటలు విని ఉన్నారు అయ్యా, ప్రతి ఒక్క మా విధానంలో ప్రభా ఏ యొక్క ప్రభా మాటను వారి హృదయాలను ఆకర్షించాయో ప్రతి బిడ్డను ప్రభా ఈ సాయంకాల సమయంలో ప్రభా మార్పు కలుగొచ్చేయమని అడుగుతున్నాము నాయనా. నీ సన్నిధి ప్రభావము వారిని తాకునుగాక ప్రభా. ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారానైనా ఎంతమంది అయితే బిడ్డలు నిన్ను ఎరిగినైనా నీ నామాన్ని తెలుసుకొని ప్రభా నీ యొక్క సన్నిధికి దగ్గరగా వస్తున్నారో ప్రతి ఒక్క అంతరంగాన్ని ఏసు క్రీస్తు శక్తి గల నామములు అయా నీవునైనా మార్పు కలుగొచ్చేయమని అడుగుతున్నాం. రక్షణ ద్వారాన్ని మీరు తెరవమని అడుగుతున్నాం ప్రభానికి స్తోత్రాలు. ఈ అంత్యకాల గడియలలో ప్రభా రాకడ దినాల్లో అయా మేము ఉంటుండగానైనా అయా సంఘం ఎత్తబడక మునిపే ప్రభా నీ సన్నిధిలో అయామైన యథార్థత కలిగిన వారుగా పరిశుద్ధత కలిగిన వారుగా నీతిని అనుసరిస్తూ అయా నీ మార్గాల్లో నడిచే కృపను మా అందరికి దయచేయండి ప్రభానికి స్తోత్రాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా అయా నీ సన్నిధి కాంతి చేత ప్రతి బిడ్డను ప్రభా నీవు దర్శించండి. ప్రాముఖ్యంగా ప్రభా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని నాయనా అయా నీవు స్వస్థపరచండి ప్రభానికి స్తోత్రాలు. మా దేశాన్ని మీరు స్వస్థపరచండి ప్రభా అయా, ప్రపంచంలో ఉన్న రాష్ట్రాలన్నీ ప్రభా మీ నామంలో అయా స్వస్థత కలుగుని కాకని ప్రకటిస్తున్నాం ప్రభా. ఏసు నామములు ఏసు క్రీస్తు రక్తములు ఇప్పుడే ప్రతి దేశములు దేవుని యొక్క స్వస్థత కలుగును గాకనైనా అయా, ప్రతి తెగులునైనా ఏసు నామములు ఆగిపోవును గాక ప్రభువానికి స్తోత్రాలు. అయా ప్రతి వైరస్ను ఏసు క్రీస్తు నామములు అయా మీరు స్వస్థపరచమని అడుగుతున్నామునైనా, బాగు చేయమని అడుగుతున్నాం ప్రభా. దేశాలు ప్రభా అల్లకల్లోలంగా ఉంటుండగానైనా సమాధానం లేని స్థితిలో ఉంటుండగా ప్రభా ప్రతి దేశములో నీ సమాధానం ఉంచండినైనా, ప్రతి రాష్ట్రంలో మీ సమాధానం ఉంచండి ప్రభా అయ్యా. ప్రతి విధమైనటువంటి చీకటి అంధకార శక్తులను ఏసు క్రీస్తు శక్తి గల నామములు ఇప్పుడే లయము కలుగునుగాకనైనా, ఇప్పుడే లయపరిచివేస్తున్నాం ప్రభా అయ్యా, నీ నామాన్ని ప్రకటిస్తున్నాం ప్రభా. ప్రతి దేశములో దేవుని రాజ్యము కట్టబడును గాకనైనా నీకు స్తోత్రాలు అయ్యా. నీ సమాధానం ఉండును గాక ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి జాతిలో నుండి ప్రతి వంశములో నుండి అయ్యా నీ కొరకైన నీ బడులను మీరు లేపమని అడుగుతున్నాం ప్రభానికి స్తోత్రాలు. ప్రతి విధమైనటువంటిదైనా వ్యతిరేకతను ఆటంకాన్ని అయ్యా మీ శక్తి గల నామములో తొలగించి వేస్తున్నాం ప్రభానికి స్తోత్రాలు. మా దేశాన్ని కూడా ప్రభా, మా నాయకులను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా వారికి కావలసిన జ్ఞానమును దయచేయండి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నాయన ఈ యొక్క ప్రభానైనా అనారోగ్యాన్ని బలహీనతను అయ్యా యొక్క వైరస్ను ప్రభా అయా మేమందరమునైనా తప్పించుకునే వారముగా ఉండడం లేము కానీ ప్రభా కేవలము నీవు మాత్రమే తప్పించే దేవుడవు ప్రభా, నీకు స్తోత్రాలు. నీవు మాత్రమే బాగు చేయి దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క తెగులను ప్రభా నీవు నాయన స్వస్థపరచమని అడుగుతున్నాం. ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో ప్రభా, ఎన్ని కుటుంబాలు నైనా అయా ఈ రోగాన పడి ఉన్నాయో ప్రభా అయా, చండ్రి బిడ్డలు మొదలుకునే వృద్ధుల వరకు నాయన ప్రతి వ్యక్తిని యేసు నామములో బాగు చేయమని అడుగుతున్నాము నాయన. స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక నాయన అయా, స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక ప్రభువానికి స్తోత్రాలు. నీ సన్నిధి కాంతినైనా ప్రతి దేశంలో ఉండునుగాక ప్రభువానికి స్తోత్రాలు. నీ వెలుగు చేత వెలిగించమని అడుగుతున్నాం ప్రభా. మా ఆత్మీయ జీవితాలను ప్రభా అంత్య దినాలలో కాపాడుకుంటూ ప్రభా నీ వైపు చూస్తూనైనా అయా నీ యొక్క నైనా మార్గాల్లో మేము నడుస్తూ ప్రభా నీ యొక్క రాకడులో ప్రభా అయ్యా ఎత్తబడు సంఘములు ప్రభా మేము ఉండటానికి సహాయం చేయండి. అయా మధ్యాకాశమునకు నీవు వచ్చినప్పుడు ప్రభా మెలకువ ఎరిగిన వారుగా మేము ఉండటానికి సహాయం చేయండి. భూరధ్వని వినేవారముగా మేము ఉండటానికి సహాయం చేయండి. సోమరితనమును నాయన నిద్రమత్తును ఏసు నామములు లయము కలుగును కాక ప్రభానికి స్తోత్రాలు. ఈ లైవ్ ప్రోగ్రామ్ ఎంతమంది అయితే బడులు అయ్యా ఈ మాటలు ఆలకిస్తున్నారో ప్రభా అయ్యా, మా సంఘ బడులునైనా అయా కుటుంబాలుగా చేరి ప్రభా అయ్యా ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతమంది సేవకులు గారి ప్రభా అయ్యా నీ బిడలు చూస్తున్నారో ప్రతి వారిని మీరు నాయన అయా ఎత్తబడే సంఘములు అయా నీవు క్షేమముగా చేర్చమని అడుగుతున్నాం ప్రభువానికి స్తోత్రాలు. ఏ వ్యక్తి కూడా విడువబడడం నీ చిత్తము కాదు నాయన. ఈ లోకములోనైనా అయా 7 సంవత్సరములు శ్రమలు రాకమునిపే ప్రభా అయా, వాటిలో మేము ఉండకుండానైనా అయా నీ యొక్కనైనా అయా సింహాసనము దగ్గర ప్రభా మేమందరము కలిసి నీ నామాన్ని సన్నతించే కృపను మాకు దయచేసి నాయనా. ఈ యొక్క దేశాలను ప్రభా, ప్రపంచ దేశాలను అయా, మా దేశాన్ని భారతదేశమును మా నాయకులను అయా, మా 2 రాష్ట్రాలను ప్రభా అయా, ఇతరత్ర రాష్ట్రాలను ప్రభా మీరు దీవించి అయా నీవే స్వస్థపరచి మహిమ పొందమని యేసు క్రీస్తు ఘనమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మకన్యైన సహవాసము కూడి ఉన్న మనకును, ప్రపంచ దేశాలకును, ప్రాముఖ్యంగా మన భారతదేశానికి, ప్రతి రాష్ట్రానికి,
మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు దేవుని సమాధానము సదాకాలము తోడి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు గ్రేస్ వర్షిప్ సెంటర్లో ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా మీతో ప్రభు యొక్క రాకడ వర్తమానాలను వినిపించడానికి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఉంటున్నాం. ఎవరైనా మీరు ఇంకా ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే గ్రేస్ వర్షిప్ సెంటర్ని యూట్యూబ్లో కొడితే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ రాకడ గురించినటువంటి మరికొన్ని వర్తమానాలు కూడా, ఆ సంఘం ఎత్తబడటానికంటే ముందు జరిగే సన్నివేశాలు, ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాలు కూడా యూట్యూబ్ ఛానల్లో మేము భద్రపరిచి ఉంచాము. దయచేసి మీ ఆత్మీయ బలానికి, ఆత్మీయ ఉజ్జీవానికి ఈ రాకడ వర్తమానాలు ఎంతగానో ఉపయోగపడతాయని మేము ఆశించి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాటలు బోధిస్తున్నాం. ఇంకనూ దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ జ్ఞానం చేత దేవుని మాటలు మనం వినాలని రానున్న రోజుల్లో సిద్ధపడదాం. ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క 6 గంటల నుండి 8 గంటల వరకు సాయంత్రం జరుగుతున్నటువంటి లైవ్ ప్రోగ్రాంలో మీరు కూడా ఏకీభవించి మనందరం కలిసి ప్రభు యొక్క రాకడకు సిద్ధపడదాం. ఆయన ఎత్తబడే సంఘములో మనము కూడా ఉండాలని ఆశిద్దాం. దాని కొరకు మనము మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. దేవుడు మిమ్మల్ని నిండాలుగా దీవించి ఆశీర్వదించునుగాక.